స్వాతంత్రం మళ్ళీ బానిసత్వం వైపు ఎందుకు మరలుతుంది అనగానే, ఉదయం మనం విన్నట్టుగా దేవుడు మనకిచ్చిన స్వాతంత్రాన్ని మన శరీర క్రియలకు హేతు చేసుకోవడాన్ని బట్టి ఏసావు గారి స్వాతంత్రం లేదా జ్యేష్ఠత్వం, జన్మ స్వాతంత్రం అంటారు దాన్ని, ఎలా బాగుట్టుకున్నారు? శరీర సంబంధమైన ఆకలికి ఆగలేక. రూబేని గారి జన్మ స్వాతంత్రం ఎలా పోయింది? తండ్రి పరుపును అంటూ చేశాడు గనక. సిమియోని గారు, లేవి గారి స్వాతంత్రం ఎలా పోయింది? కోపంతో మండిపడ్డారు గనక. యోధా గారి స్వాతంత్రం ఎలా పోయింది? జారత్వం వైపు వెళ్ళాడు గనక. అగ్రజుల అంతమంది స్వాతంత్రాలు పోగొట్టుకోగా భక్తి కలిగి నెమ్మది కలిగి దేవుని సన్నిధిలో నేను ఉన్నాను అని స్పృహ కలిగి వచ్చిన అవకాశాన్ని లేదంటే ఆ వ్యభిచార కార్యాన్ని విస్మరించి కష్టాల పాలు కటకటాల పాలైపోవడానికైనా సిద్ధపడ్డాడు యోసేపు గారు. ఆయన నిలుపుకున్నారు, దేవుడు ఆయన్ని జ్యేష్ఠుడిగా పరిగణలోనికి తీసుకున్నారు. అలాగే ప్రజలు, ఇస్రాయేల్ ప్రజలు అందరూ స్వతంత్రులే. దేవుడే వారిని బానిసత్వం నుంచి విడిపించిన, మరలా తిరిగి ఆయన కాదని వారు బానిసత్వంలోనికి వెళ్ళిపోవడాన్ని మనం ఉదయం నేర్చుకున్నాం. అంటే మన జీవితంలో మనం ఎంతటి స్వాతంత్రులమైనా కూడా, ఎంతటి స్వతంత్రులమైనా కూడా శరీర క్రియను హేతువు చేసుకుంటే మనం బానిసలుగా మారిపోయే ప్రమాదం ఉంది. క్రైస్తవ్యం అనేది ఇవాళతోటో రేపటితోటో పూర్తయిపోయేది కాదు. మనం బ్రతుకున్నంతకాలం కొనసాగించవలసింది ఇది. మనం బ్రతుకున్నంతకాలం కొనసాగించవలసింది, దీన్ని కాపాడుకుంటూనే ఉండాలి. ఏ క్షణం మనం శరీర క్రియ హేతు చేసుకున్నామో ఆ క్షణమే పాపానికి అమ్ముడు పోతున్న వారం అయిపోతాం. ఇక అక్కడ నుంచి చూడండి, ఏషావు ఎలాగైతే ఒక పూట కూటి కొరకు జ్యేష్ఠత్వం నమ్ముకున్నాడు, అక్కడ నుంచి ఆశీర్వాదం పోయింది. అన్నీ సమకూడి మనకు వ్యతిరేకంగా జరుగుతుంటాయి. ఈ స్వతంత్రాన్ని కాపాడుకోవడానికి ఎప్పుడైతే మనం శ్రమ అనుభవిస్తావో అన్నీ సమకూర్చి ఆయనే జరిగిస్తారు. ఆయన్ని ప్రేమించటం అంటే అదే, ఆయన ఇచ్చిందాన్ని కాపాడుకోవడమే ఆయన ప్రేమించటం. మీ ఇంటికి ఫంక్షన్కి వచ్చి ఏదైనా గిఫ్ట్ ఇచ్చాను అనుకోండి, మీ ఇంటికి మరలా వచ్చినప్పుడు చెత్తపొట్టులో కనపడ్డది అనుకోండి, దాని అర్థం ఏంటి? మీరు నన్ను ప్రేమించట్లేదని అర్థం. నేను ఇచ్చిందంటే మీకు ఇల్లు లేదు. అలాగే దేవుని విషయంలో కూడా దేవుడు మనకి ఏది ఇస్తున్నారో దానిని జాగ్రత్తగా కాపాడుకునేవాడు అంటే ఆయనకి చాలా ఇష్టం. ఆయన సహాయం చేస్తారు. శోధన ఎక్కువైనప్పుడు ప్రార్థించండి, నేను సహాయం చేస్తాను అన్నారు కదా ఆయన. మనకు బాధే ఉంది, కానీ మనం బుద్ధిపూర్వకంగా తప్పిపోవడానికి చూస్తుంటాం. బుద్ధిపూర్వకంగా అన్నీ తెలిసి ఖచ్చితంగా దేవుడు విస్మరిస్తారు, విడిచిపెట్టేస్తారు. అప్పుడు తప్పని తెలిసి ఇక దాని నుంచి తప్పించుకోవడానికి మీరు ప్రయత్నించేటప్పుడు మీ ప్రాణం మీదకి వస్తే ఆయన మీకు సహాయం చేస్తారు. తప్పని తెలిసి తప్పిపోవడానికే మీరు ముందుకెళ్తుంటే అన్నీ సమకూర్చి మీకు వ్యతిరేకంగా జరిగిస్తారు ఆయన. ఈరోజు పర్వాలేదులే, నేను మనుషుల దృష్టిలో తప్పు చేయలేదులే అనుకుంటున్నామేమో. దేవుడు ఇదిగో ఈ మాటలు వినిపించి మన బ్రతుకులను మార్చాలన్న ప్రయత్నంలోనే ఇంకా మన విషయాలని ఆయన దాస్తున్నారు. ఆయన ఎంత ప్రేమ గలవాడంటే చాలా ఊరుపుతో చూస్తాడు ఆయన. మనం పశ్చాత్తాపడి తిరగాలని. ఆకాను పాపం ఎంతకాలం దాగింది? ప్రజలకు దొరికే వరకే, యెహోషువ గారు పట్టుకునే వరకే. దేవుడు అంటే చెప్పలేదు, తండ్రి ప్రేమ గలవాడు. యెహోషువ గారు పట్టుకోలేదా? అలాగే మన పాపం కూడా ప్రేమ వల్ల, మన అపరాధం, మన లోపం, చిన్న చిన్నవి, చిన్న పెద్దవనడం లేదు. నేను అన్నీ వ్యభిచారాలు కాదు, ఇప్పుడు దొంగతనాలు కాదు, నరహత్యలు కాదు, ఇవేవి భయంకరమైన స్థితిలో మనం లేవు. చిన్నవేవో, చిన్న బలహీనతలేవో, తిండి విషయంలోనో, అదంటే నాకు ప్రాణం అండి అన్న తిండి విషయంలోనో, వస్తువుల విషయంలోనో, ఇక చిన్న చిన్నవి ఏవైనా కానివ్వచ్చు, ఇవన్నీ కూడా నెమ్మదిగా ప్రారంభమై మనల్ని పాపులుగా చిత్రీకరించి దాని జీతం మరణంలోనికి తీసుకెళ్తాయి. ఏమండి ఎరవేసేవాడిని చూడండి, ఒక్కోసారి పెద్ద చేపను పట్టుకోవడానికి చిన్న గాలమే కదండి ఉపయోగిస్తాడు, దానికి చిన్న ఎర పెడతాడు.
నీటిలో వేసి అల్లా అల్లల్లాడిస్తుంటాడు. అదేదో బ్రతుకున్న జీవిలా కదులుతున్నట్టుగా ఈ చేపకి అనిపిస్తుంటుంది. వెళ్ళి దాన్ని కొంచెం ముట్టుకోగానే ఏమనిపించదు, కొంచెం కొంచెం తినడం కదా, అమాంతం మింగాలనుకుంటుంది ఇప్పుడు దాన్ని. నోరు తెరిచి మింగగానే గుండెల్లో గుచ్చుకుంటుంది గాలం, ప్రాణం తీస్తుంది ప్రేమిన వల్ల. ఇది కూడా అంతే. అది ఏదైనా కానివ్వండి, బలహీనత అనేది ఆయనలో ఆ బలహీనత పోయేంత వరకు కూడా మనల్ని దేవుడు దూరంగానే ఉంచుతారు. నేను యాకోబు కోసం, యాకోబు గారి జీవితం కోసం మాట్లాడుతున్నప్పుడు నా గుండె నిజంగా కన్నీళ్ళమయమైపోయింది ప్రేమిన వల్ల. ఒంటరిగా పద్దనరాముకు వెళుతున్న యాకోబుకు తోడై ఉన్న దేవుడు, పద్దనరాములో లాబాను గారు కష్టాలు పెడుతున్నప్పుడు నేను కొన్నానని ఆదరించిన దేవుడు ఆ తర్వాత మౌనం అయిపోతాడని జీవితంలో మాట్లాడ్డాయన. ఏమీ అర్థం కాదండి ఆయనకి, ఏ సమయంలోనూ మాట్లాడ్డ. యోసేపు చనిపోయాడని అన్నలందరూ చెప్తారు, బిడ్డలందరూ చెప్తారు ఆయనకి. నిజం దేవునికి తెలుసు కదండి, ఏడ్చి ఏడ్చి ప్రాణం పోయి మృతుల్లోకానికి వెళ్ళిపోతానంటున్నాడు కానీ ఆయన ఓదార్పు పొందనలేకపోయాడు. అమ్మేసిన అన్నలైనా చెప్పలేదు బ్రతికే ఉన్నాడు నాన్నానని. ఏమండి కన్నతండ్రి దేవుడైనా నోరిప్పలేదు ఏంటండి? అక్కడ చూసారు ఎన్నో శ్రమలు, ఎన్నో కష్టాలు, ఎన్నో ఇరుకులు, ఎన్నో ఇబ్బందుల్లో యాకోబు గారికి దేవుడి నుంచి ఆదరణ దొరకలేదు. ఎందుకంటే యాకోబు గారిలో ఉన్న చిన్న లోపాన్ని పట్టుకున్నాడు ఆయన, అతను విడిచిపెట్టాలన్నట్టు. ఎప్పుడైతే తన బిడ్డల మీద ఉన్న ప్రేమను దేవుని మళ్ళించి తప్పు చేశారని ఒప్పుకుని అప్పటి వరకు ఏవేవో ఆలోచనలతో సంపాదనకరమైన జీవితాన్ని జీవిస్తున్న ఆయన, ఇప్పుడు ఇదిగో మరలా ఐగుప్తుకి వెళ్ళండి, బెన్యామిన్ని తీసుకెళ్ళండి, రెండింతల రోగులు పట్టుకెళ్ళండి, తిరిగి వచ్చేసినా కూడా పొరపాటున వచ్చుంటే అవి కూడా ఇచ్చేయండి, దేవుడే అన్నీ చేస్తారు, దేవుడే కృప చూపుతారు, ఆయన కనికరిస్తారు అని ఆయన మీద ఆధారపడినప్పుడు ఆ తర్వాతే కదండి యాకోబు బ్రతుకున్నాడన్న వార్త వింటాడు. ఆ తర్వాతే కదండి యాకోబు యోసేపు గారు బ్రతుకున్నాడన్న వార్త వింటాడు. ఆ తర్వాతే కదండి యోసేపు గారు పంపిన బళ్ళలో వెళ్ళిపోవడానికి ముందు వెంటనే గుర్తొస్తుంది అదరా బద్రా బిడ్డను చూడడానికి అది వెళ్ళాల్సింది, దేవుని సన్నిధికి వెళ్ళాలని బెహర్షబాలో ఉన్న దేవుని సన్నిధికి వెళ్ళి మోకరిల్లి మొర పెడతాడు. అప్పుడు ఆయన మాట్లాడతారు, యాకోబు యాకోబు నువ్వేం భయపడకయ్యా, నేను నీతోనే ఉన్నాను, మరి ఎన్నాళ్ళు ఏమైపోయావు ప్రభువా నా జీవితంలో, నీకు నాకు అడ్డుగోడగా చిన్న అపరాధం అడ్డు వస్తుందయ్యా, అందుకే నా మాట నీకు వినబడలేదు. చాలా సందర్భాల్లో బైబిల్లో ఎందుకు నా జీవితం ఇలా ఉందని బైబిల్లోనికి వెళ్ళి ఆలోచన చేస్తే ఒక చిన్న పొరపాటు ఏదో మన జీవితంలో ఉండడాన్ని బట్టి ఆయన మౌనంగా ఉన్నారు. ప్రేమిన వల్ల దైవజనుడైన జకర్య ఆయన పుస్తకంలో రాస్తున్న సందర్భం చాలా విచిత్రంగా ఉంటుంది. ఒకసారి చూద్దాం చూడండి, జకర్య గ్రంథము మూడవ అధ్యాయము మూడవ వచనం, యెహోషువ మలిన వస్త్రములు ధరించిన వాడై దూత సముఖంలో నిలవబడి ఉండగా దూత దగ్గర నిలుచున్న వారిని పిలిచి ఇతని మైల బట్టలు తీసివేడిని ఆజ్ఞాపించి నేను నీ దోషమును పరిహరించి ప్రశస్తమైన వస్త్రములతో నేను అలంకరించుచున్నానని సెలవిచ్చాడంట. చూడు చూసారా, అంటే జకర్యా గారితో మాట్లాడిన వినలేని స్థితిలో జకర్యా గారు యెహోషువ గారు ఉన్నారు అక్కడ. యెహోషువ గారు ఎందుకంటే మలిన వస్త్రం అని ఉంది అక్కడ బైబిల్లో. అప్పుడు దూతకి చేసేదేమి లేక పక్కనున్న వారిని పిలిచి ఆ మలిన వస్త్రాన్ని ఆయన మీద నుంచి తీసివేయండి అని చెప్పిన తర్వాత కదండి దూత స్వరం ఆయన వినగలిగాడు. ఈరోజు మనకి దేవునికి ఏవేవి అడ్డుగా వస్తున్నారో తొలగిస్తే తప్ప మనం పరిపూర్ణతలోనికి వెళ్ళలేం. ప్రేమైన వాళ్ళను ఒక యాకోబు దేవుని స్వరం వినలేకపోయాడు అపరాధం తొలగించేంత వరకు కూడా. మన జీవితంలో కూడా అదే, సాతాను కూడా ఏం చేస్తుంటాడంటే ముందు దేవుని కాపుదలలో ఉన్న మనల్ని దేవునికి వ్యతిరేకం చేస్తాడండి, అప్పటి నుంచే మన పతనం ప్రారంభమవుతుంటుంది, దేవునికి వ్యతిరేకులుగా చేస్తుంటాడు. ఈ స్వతంత్రాన్ని మనం పాడు చేసుకునే విధంగా సాతాను మనల్ని ప్రేరేపిస్తాడు.
మన చేతులారా మనమే సాతాను మాయలో పడి దేవునికి మనకున్న బంధాన్ని పోగొట్టుకుంటాం. దేవుడిచ్చిన దానిని ఎప్పుడైతే మనం నిర్లక్ష్య పెడతామో దేవుడు మన మీద కోపగిస్తారు. ఆయన మనల్ని కాపాడే బాధ్యతలో ఉండి కూడా ఆ బాధ్యతనైన నుంచి ఆయన దుత్త తొలగిపోతారు త్వరగా. అప్పటి నుంచి చూడండి, శ్రమలు కష్టాలు కన్నీళ్ళు మన జీవితంలో ఎదురవుతుంటాయి. మరి ఇలాంటి పరిస్థితుల్లో మనం ఎలా నడుచుకోవాలి అని మనం ఆలోచిస్తే కనుక చూడండి, ఒకసారి మరలా యోహాను సువార్త 8వ అధ్యాయము 32వ వచనం చూద్దాం. 31 కూడా చూద్దాం. కాబట్టి యేసు తనను నమ్మిన యూదులతో మీరు నా వాక్యమందు నిలిచిన వారైతే నిజముగా నాకు శిష్యులవుతారు. అప్పుడు మీరు సత్యాన్ని గ్రహిస్తారు. అప్పుడు సత్యము, నేను వాక్యం వింటున్నానండి, నేను సత్యం వింటున్నాను తెలుసా, నేను ఎంత గొప్ప వాక్యం వింటున్నానో తెలుసా అంటుంటాం. మంచిదే, నేను తప్పు అంటలేదు. ఇక్కడ మనం వినే వాక్యం కంటే గొప్ప వాక్యాన్నే మీరు అనేక చోట్ల వింటారు, కాదంటలేదు. కానీ విషయం ఏంటంటే మీరు ఎంత విన్నారన్న దాన్ని ముందు మీరు ఎక్కడ నిలబడి వింటున్నారన్నది అడుగుతున్నారు దేవుడు. మీరు ఎక్కడుండి వింటున్నారు? మీరు సత్యంలో ఉండాలి. మీకు సత్యం అర్థం కావాలంటే మీరు శిష్యులై నిజముగా, ఈరోజు చాలామంది సంఘంలో నుంచి తప్పుకుని ఇంతకంటే గొప్ప వాక్యం మేము వింటున్నాం తెలుసా దేనికని, ఏంటి దానివల్ల ఉపయోగం, ఏం సాధించావు నువ్వు, బైబిల్ ఏం చెప్తుందో తెలుసా, నువ్వు నిజముగా శిష్యుడవై ఉండాలి, నువ్వు నిజముగా మార్పు చెందాలి, నిలకడగా ఉండాలి నువ్వు. చదవండి మళ్ళీ 31. తను నమ్మిన యూదులతో వాక్యమందు నిలుచుండాలి. నువ్వు ఎక్కడుండాలి? వాక్యమందు నిలుచుండాలి. నిజముగా శిష్యుడై ఉండాలి. నిజముగా శిష్యులను ఎవరినంటారు? శిష్యుల్లో చేరిన వారిని ఎలా ఉండమంటున్నారంటే, అయినా శిష్యుల్లో చేరిన వారిని సహవాసమందు, రొట్టె విరుచుటయందు, అపోస్తుల బోధయందు, ప్రార్థన చేయటి ఎందు ఎడతెగకుండాలి. అంటే సంఘంగా ఉండాలి నువ్వు. సమాజముగా కూడుట మానక. ఒకడు నాకు పోస్ట్ పెట్టాడు ఈ మధ్య, ఏంటంటే చాలా విచిత్రంగా ఉంటుంది మరి, ఎంత మేధావు అనుకోలేదు నేను. నిజంగా నమ్ముడు ఎక్కడున్నా పోతాడట, ఎక్కడికి, నరకానికిరా దరిద్రుడా, నరకానికే పోతావు ఎక్కడన్నా ఉంటేనే. సంఘంలో ఉండాలని దేవుడు చెప్తున్నారు. సంఘంలో ఉండాలి. నువ్వు నిజంగా నమ్మేవా లేదా అన్నది నువ్వు శిష్యుడిగా కొనసాగితేనే స్థిరమవుతుంది. వాక్యం చూడండి ఏం చెప్తుందో. మీరు వాక్యమందు నిలుచుండాలి, నిజముగా శిష్యుడిగా ఉండాలి నువ్వు. అప్పుడు సత్యం నీ జీవితంలో పనిచేయడం మొదలెడుతుంది. ఆ సత్యం నిన్ను స్వతంత్రులుగా చేస్తుంది. నువ్వు స్వతంత్రుడు అవ్వాలంటే సత్యమే జరిగిస్తుంది. నువ్వు సత్యంలో నిలబడాలి అంటే నువ్వు నిజమైన శిష్యుడిగా కొనసాగాలి. నువ్వు నిజమైన శిష్యుడిగా కొనసాగాలంటే వాక్యమందు నిలుచుండాలి, అంటుకట్టబడాలి. తాను చెడిపోయిన కూతట అందరినీ చెడగొడుతుందట, కూతులన్నింటినీ. అలాగా చాలా వింత సామెతలు ఉంటుంటాయండి. పడిపోయినోడికి నిలబడ్డవాడు లోకుగా ఉంటాడు, చెడిపోయినోడికి మంచోడు లోకుగా ఉంటాడు. వీడికి మరీ లోకజ్ఞానం తల్లి ఎలా బ్రతకాలో, ఎలా బ్రతకాలి, నాకులో చెడిపోయి బ్రతకాలని ఇలాంటి ఆలోచనలు. సంఘమని, సహవాసమని, రొట్టె విరచటమని, ప్రార్థన చేయటమని, ఇదంతా ఎందుకు అనుకుంటున్నారు? ఆయనకేదో లాభమని కాదు, మనం తొలగిపోతామేమోనని, మనం తొలగిపోతామేమోనని. మన మీద ఎంత ప్రేమ అండి ఆయనకి, అంటూ కడుతున్నా సరే అర్థం చేసుకోలేకపోతున్నాం ఆయన మనసును అంటూ కడుతున్నా సరే. సతీష్ వచ్చాడండి ఇప్పుడు, ఎక్కడో వైజాగ్లో ఉంటున్నాడు తమ్ముడు. ఎక్కువగా మన గురించి ఆలోచనలు, మొన్నటి వరకు కెమెరా కట్టడానికి డబ్బులు పంపిస్తా అని నేవేవో తీసుకున్నారు, దాంట్లో కూడా డబ్బులు వేసాడు. ఇంత ఆసక్తి ఎందుకు, దూరంగానే ఉన్నాడు కదా, ఇప్పుడు ఎక్కడికైనా వెళ్తే కాదంటామా? నన్ను అడుగుతుంటాడు, అనే పలానా చర్చికి వెళ్ళొచ్చు, నా దగ్గరలో ఉంది, పలానా అక్కడికి వెళ్ళొచ్చు అని అడుగుతాడు. ఎందుకని, జాగ్రత్త.
నన్ను అడగక్కర్లేదు ఎక్కడికైనా, మొత్తానికి మొదట్లో ఎక్కడికి వెళ్లకుండా ఉండేవాడు. వెళ్ళాలి ఆదివారం ఖచ్చితంగా, నువ్వు పాలు పొందాలన్నప్పుడు ఆ దగ్గరలో ఏమున్నాయో తెలుసుకుని నాకు చెప్పాడు. ఆ అన్నిటిలో ఇదైతే కొంచెం బాగుంటుంది వాక్యం విన్నాను నేను, బాగానే ఉంది వాక్యానుసారంగా అన్నప్పుడు అక్కడికి వెళ్తుండేవాడు. అక్కడికి కాకుండా తనకు నచ్చిన చోటుకో, లేకపోతే తన ఇష్టం చొప్పున నడిచే చోటుకి వెళ్ళొచ్చు కదా. దేవుని దూరం అయిపోతామేమో భయం. ఎంత జాగ్రత్త తీసుకోవాలని చెప్తున్నారండి దేవుడు మనల్ని. సత్యం మనల్ని స్వతంత్రులుగా చేస్తుంది. సత్యాన్ని దాటామా ఇప్పుడు మళ్ళీ బానిసలు అయిపోతాం మనం. ఏదో ఒకటి చాలామంది గర్వంగా ఉంటుంటారు, నేను నాకు తెలిసి ఎలా నేను ఉండాలో, నాకు తెలుసు కదా అంటే ఎలా ఉండాలి. యవ్వనస్తుడుగా నేను తప్పిపోకూడదు అంతే కదా. నువ్వు యవ్వనస్తుడుగా తప్పిపోనక్కర్లేదు, నీకున్న గర్వం చాలు. ఆల్రెడీ నువ్వు తప్పిపోయావు, ఆల్రెడీ నువ్వు, నీ గర్వమే చెబుతుంది. ఒక్కొక్క స్టైలు, ఒక్కొక్క విధానం. ఈరోజు యవ్వనస్తులను చూస్తుంటే చాలా బాధ అనిపిస్తుంది ప్రియమైన వాళ్ళు. యవ్వనస్తులు సంఘానికి వెన్నుముకలా ఉండి పనిచేయాలి. వీడిని ఏదన్నా అంటే కనుక ఇక సంఘంలో ఉండడట. నన్ను అనాల్సిన పనేంటి నీకు, నువ్వు తిన్నగా ఉంటే నేను అనాల్సిన పని నాకేముంది. తిన్నగా ఉండరు, ప్రెస్టేజ్. ఈ మధ్య యవనస్తులకి ఎవరికి వాక్యం ఉండలేదు చూసారు. యవనస్తులు అందరూ మానేశారు మనకి. మరి ఆ యవనస్తులు ఎందుకు వస్తున్నారు? మేము వాక్యం చెప్పడం కాదు ముఖ్యం, మేము నేర్చుకోవడం ముఖ్యం అని వస్తున్నారు. మరి జ్ఞానం మిగతా వాళ్ళకి ఏమైంది? నేర్చుకోవడానికి విముఖత చూపించే నువ్వు ఏం చెప్తావు నీ నోటితో? చాలా జాగ్రత్తగా, చాలా కంట్రోల్డ్గా సంఘం ఎప్పుడైతే తీర్చిదిద్దబడుతుందో మిగతా వారికి బాధ కలుగుతుందన్నమాట. మాటలు సాగట్లేదు. మోషే గారి దగ్గర యెహోషువ గారు చనిపోయేంతవరకు నమ్మకంగా ఉన్నాడు ఆయన. దేవుడు ఇవ్వాలి అవకాశం నేనెవరిని ఇవ్వడానికి, దేవుడు ఇవ్వాలి అవకాశం నీకు. చూడండి ప్రియ, సత్యం చాలా ఇంపార్టెంట్, అది మనల్ని స్వతంత్రులుగా చేస్తుంది. ఏమండి ఒకవేళ అబద్ధ బోధ చెప్తున్నావు అనుకున్నావు సంఘంలోను, నువ్వు దేవుని ప్రేమించేవాడు అయితే నిజంగా నిన్ను ఆయన తప్పిస్తాడు. నువ్వు ప్లాన్లు వేయక్కర్లేదు, నువ్వు ప్రచారం చేయక్కర్లేదు, ఆయన తప్పిస్తాడు. ఆయన కావాలనుకుంటున్నాడు కనుక నీకోసం సంఘంలో బోధనే మారుస్తాడు, నీకోసం సేవకులు తీర్చిదిద్దుతాడు, నీకోసం సమస్తాన్ని సరళం చేస్తాడు. ఆయన నీకుండగా నీకెందుకంత తొందర? ఆయన నెరవేరుస్తాడు నీ అవసరం ఉన్నప్పుడు. ఆయన మనల్ని కోరుకోడు, మనమే ముందుకెళ్ళిపోవాలనుకుంటాం, మన ప్లాన్లు మనమే. చాలా జాగ్రత్తగా ఉండాలండి. సత్యము మిమ్మల్ని స్వతంత్రులుగా, సత్యమే మిమ్మల్ని స్వతంత్రులుగా చేస్తుంది. చూడండి 36వ వచనం చూద్దాం. చూడండి సత్యం అంటే కింద చెప్తున్నారు, కుమారుడు మిమ్మను స్వతంత్రులుగా చేసిన ఎడల మీరు నిజముగా స్వతంత్రులు. ఎవరు మిమ్మల్ని స్వతంత్రులు చేయాలి? ఆయన రక్తముతో మీ పాపములు శుద్ధి చేయబడిన ఎడల, ఆయన సహవాసంలో మీరు అంటుకట్టబడిన ఎడల మీరు నిజముగా స్వతంత్రులైపోతారు. విడిచిపెట్టకూడదు. మొదట్లో నేను చర్చికి మానేసినప్పుడు అందరూ అమాయకులు, వీళ్ళకి ఏం అర్థం కావట్లేదు, నాకు ఒక్కడికి మహాజ్ఞానం అర్థం అవుతుంది, పాస్టర్ గారు ఏమైనా మాట వింటలేదు అనుకునేవాడిని. ఆ తర్వాత అర్థమైంది ఎవరు అమాయకులో. అంతకాలం గడిచిన తర్వాత నా అంత అమాయకులు లేడనిపించింది నాకు. దేవుని ప్రేమ, దేవుని సహవాసం సంఘంతోనే ఉంది ప్రేమని. మళ్ళా తప్పిపోయినప్పుడు మనకి ఏం అర్థం కాదు, తర్వాత చాలా బాధపడతాం, చాలా మదన పడతాం. తప్పు ఒప్పుల సంఘం తర్వాత విషయం, ముందు నేను సహవాసాన్ని కాదనుకుని వచ్చేసాను, ఇది నేను చాలా చేసిన పెద్ద తప్పు అనిపిస్తుంటుంది. ఎందుకంటే అఫ్కోర్స్ ఒకవేళ సంఘంలో చేరిన ప్రతి ఒక్కరు కూడా పాపానికే చేరువవుతున్నారంటే ఖచ్చితంగా బోధ తప్పే. సంఘంలో చేరిన తర్వాత పాపం నుంచి విడిపింపబడి ఒక్కొక్కరు ఆ మాటలకి మండుతూ తమ జీవితాలని బాగు చేసుకుంటున్నారంటే వాక్యానుసారంగా అంత జ్ఞానం లేకపోవచ్చు కానీ పరిశుద్ధత నిలయమై ఉంటుంది అక్కడ. అది చాలా అవసరమైంది. బైబిల్ గ్రంథంలో చాలామంది వృద్ధులు వస్తున్నారు ఇక్కడికి, వారు ఎంత చెప్పినా మర్చిపోతుంటారు, వినలేరు, ఎక్కడ చెప్పలేరు. మరి వాళ్ళు పరలోకి వెళ్ళగలుగుతారని ఆలోచన చేస్తే బైబిల్ గ్రంథంలో ఏముంటుందంటే యాజకుడు
పవిత్రంగా పరిశుద్ధంగా జీవిస్తే ఆ సహవాసంలో ఉన్న వారందరూ కూడా పరలోకానికి అర్హులని ఉంది బైబిల్లో, లేవ్యకాండంలో. ఆశ్చర్యం అయిపోయింది నా మాట చదివి నాకు. నా ఆలోచనలు ఎలాగుండే, ఎవడు చూస్తే ఎప్పుడు సంఘంలోకి వచ్చి నిద్రపోతుంటుంది, ఎవడు చూస్తే ఎప్పుడు ఏవి పట్టించుకోదు, ఏవి నేర్చుకోదు, నేను చెప్పానంటే చెప్పలేరు, ఏంటి అలా పరిస్థితి అనుకునేవాడిని. ఆహా, ఇప్పుడు యాజకుడి మీద ఉందన్నమాట భారం. ఎలా ఉండాలి, ఎలా ఉండాలి, ఎన్ని అనుభవాలు నేర్పుతున్నాయండి. పాపం జోలికి వెళ్ళక మోకాళ్ళ ప్రార్థనలో కరిగిపోతూ ఉపవాసాలతో నలిగిపోతూ పరిశుద్ధంగా జీవించడానికి తమ జీవితాలను నలగొట్టుకునేవారు కావాలి యాజకులు. ఈరోజు స్టైలు సెంటు ఇక మొత్తం దేశంలో ఉన్న పెర్ఫ్యూమ్ అంతా ఎలా వాడతారు ఏంటనుకుంటాను. ఒక్కొక్కసారి సేవకుల పక్కన కూర్చుంటారు సెంటు గుబాళిస్తుంటారు తెలుసా మీకు. నిన్ననే ముసలాయన పక్కన కూర్చున్నాను, దైవ సేవకుడు పెద్ద ఆయన, ఏం సెంటు స్మెల్ వస్తుంది అనుకున్నారు మీరు చూసారా. ఎంత అసలు ఏంటి నేను సేవకునిగా ఉంటూ నేను ఎలా ఉండాలి, నా మీద బాధ్యత ఏంటి, ఎందుకొరకు నేను సేవ చేస్తున్నాను. ఇప్పుడు ఎలా అయిపోయిందంటే జ్ఞానం, నేను ఒక మర్మాన్ని తీసుకుంటాను బైబిల్లోంచి, మర్మరాలు కాదు మర్మాన్నే తీసుకుంటాను. చూసారా ఇప్పటివరకు ఆవిడని చెప్పాడా అంటాను నేను. అప్పుడు మీరు అందరూ ఏం చేస్తారు, గట్టిగా చప్పట్లు కొడతారు, దీన్ని యూట్యూబ్లో పెడతాం, గొప్ప ప్రసంగం, గొప్ప మర్మం. ఎవరికి రక్షణ ఇచ్చింది మర్మం? కొంతమంది ఉంటారు వెనకాల ఈ మర్మాల కోసమే వెతుకులాట. వీడికి ఎలా ఉంటుందో తెలుసా, చూసి భలే మెసేజ్ ఎక్కడ చెప్పాలి ముందు అర్జెంటుగా దీన్ని కంగారెడ్డికి. ఎవరి రహస్యం ఉందనుకోండి, మీ చెవిలో చెప్పినాక మీరు బతకగలరా, మీకు ఎలా ఉంటుందో చెప్పండి. ఎక్కడో చోట చెప్పాలి దీన్ని, ఎక్కడ ఉదేద్దామా అని. అదే మీ బ్రతుకుని మార్చుకోండి అనుకోండి, ఎక్కడే చెప్పరు, మొహం బాగానెట్టుకుని బ్రతుకుని మార్చుకోవాలి ఇప్పుడు అంటారు. అదే రహస్యం, పక్క ఏం చేసిందో తెలుసా అని అనుకోండి, టౌంకైపోద్దండి మొత్తం అంతా. రహస్యం అనేది అలాంటిది అన్నమాట, దానివల్ల ఎలాంటి ఉపయోగం ఉండదు. కానీ జీవితాన్ని మార్చుకోమని చెప్పే మాట పక్కవాడికి చెప్పక్కర్లేదు, మనం మార్చుకుంటే చాలు వాడే మారుతాడు అనిపిస్తుంటుందండి. ఏది భారమైంది, ఏది పాటించాల్సిందే, అది కరువైంది ఈరోజు క్రైస్తవ్యంలో. దురదృష్టం అది, అది కరువు అయిపోతుంది. అందుకంటున్నాడు ఆయన, యేసుక్రీస్తు వారే స్వతంత్రులుగా చేస్తారట. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 6:12 చూద్దామండి. మరలా పేతురుగారు 10:23 చెప్పింది, మరలా 6:12 కూడా చెప్తున్నారు, అన్నిటి యందు నాకు స్వతంత్రము కలదు కానీ అన్నీ చెయ్యదగినవి కావు. అన్నీ చేయడానికి నాకు అధికారం ఉంది కానీ అన్నీ చేయకూడదు, అన్నీ చేయకూడదు అంటున్నాడు ఆయన. అన్నిటి యందు నాకు స్వతంత్రం ఉన్నది కానీ నేను దేని చేతను లోపరుచుకొనబడనొల్లను. మీకు ఏమర్థమైంది మాట చదివిన తర్వాత, అంటే ఏదైనా చేయకూడదు నువ్వు చేస్తే దానికి నిన్ను నువ్వు అమ్మేసుకున్నట్టే, లోబడిపోయినట్టే. అంటే మరలా నీ జీవితంలో ఏం ప్రారంభమవుతుంది, బానిసత్వం. బానిసత్వం ఎందుకు వచ్చింది, నీకు స్వతంత్రాన్ని రాంగ్ రూట్లో ఉపయోగించుకున్నావు. నీ స్వాతంత్రం నీకు తెచ్చింది నీకు బానిసత్వం, నీ స్వాతంత్రం నీకు తెచ్చింది బానిసత్వం. ఈ పాపం నేను చేయకూడదు అని మానేసి క్రీస్తులో ఉన్నావు, మరలా వచ్చి దాని వైపు వెళ్ళావు అనుకోండి, నీ స్వాతంత్రమే నీకు ఇప్పుడు తెచ్చింది బానిసత్వం. దాని నుంచి నిన్ను ఎవరు విడిపించాలి, మరి ఎలాంటి బానిసత్వాన్ని తప్పించుకోవటం. అందుకే క్రీస్తు ఇచ్చే ఈ స్వాతంత్రాన్ని మీరు పోగొట్టుకోవద్దు, మరలా దాక్షిణ్యంలో చిక్కుకోవద్దు అని పౌలు గారు కలతీలకు రాసిన పత్రిక 5:1 ఈ స్వాతంత్రం అనుగ్రహించి క్రీస్తు మనలను స్వతంత్రులుగా చేసి ఉన్నాడు. కాబట్టి క్రీస్తు మనలను స్వతంత్రులుగా చేసి ఉన్నాడు కాబట్టి మీరు స్థిరముగా నిలిచి ఎలా ఉండాలి, స్థిర. అసలు ప్రాబ్లం అంతా ఇక్కడ ఉందండి, మన స్టడీ కాదు ముందు, మనం స్థిరంగా ఉండాలి, స్థిరముగా నిలిచి మరలా దాస్యమును కాడి క్రింద చిక్కుకొనకడం. అంటే స్థిరంగా లేకపోతే ఏమవుతారు చెప్పండి, మళ్ళీ అక్కడే పడుతున్నాం ఏంటండి. మరి ఇప్పుడు క్రీస్తు చిందించిన రక్తము, ఆయన మనకు అనుగ్రహించిన రక్షణ భాగ్యము ఏమైపోయినట్టు,
అంటే మీరు చంచల మనస్కులైతే, మీరు క్రీస్తులోనికి వచ్చిన తర్వాత స్థిరుడు కాకపోతే మరలా అక్కడే పడతారు, అక్కడే పడతారు. ఒకప్పుడు బాధ ఉండేదండి మనకి క్రైస్తవులు కాకముందు, నా పాపంలో ఇలాగే చనిపోతే నేను నరకానికి వెళ్ళిపోతాను, దీని నుంచి నేను విడిపించబడాలి, నాకు రక్షణ భాగ్యం కావాలి, అందుకోసం క్రీస్తుని అంగీకరించాలి, బాప్తిసంలోనికి వెళ్ళాలి, ఆయన రక్తాన్ని శుద్ధి చేస్తుంది, తొందరపడి బాప్తిసంలోకి వచ్చేసాం. ఇప్పుడు వచ్చిన తర్వాత చూడండి మనకి ఏ డోకా లేదు, ధైర్యంగా ఉన్నాం. ఈ ధైర్యం ఎందు చేత వచ్చింది? ఆయన నా పాపములను తీసివేశాడు, అవునా? ఈ ధైర్యంలో కొనసాగుతుండగానే ఏమైందో తెలుసా, మరలా చిన్న పాపం ఏదో చేస్తుంటాం, చిన్న పొరపాటు ఏదో జరుగుతుంది. అప్పుడు మరలా ఏం రావాలి మన జీవితంలో? పశ్చాత్తాపం రావాలా? రాదు. ఎందుకని? ఎందుకు చెప్పండి? ఆల్రెడీ మెడిసిన్ వేసుకున్నాం, మనకు భయం ఏంటి? మనకు భయం ఏంటి? ఇదివరకు ఏదైనా షుగర్ వ్యాధి వస్తే అమ్మ తీపి గట్ర మానే అమ్మ, మొత్తానికి మాని తగ్గించాలి అన్నీ, చాలా జాగ్రత్తగా ఉండాలని మంచి డాక్టర్లు సలహాలు ఇచ్చేవారు. ఎవరు? మంచి డాక్టర్లు. ఇప్పుడు వచ్చి డాక్టర్లు ఉన్నారు, ఇదిగో నువ్వేం కావాలో తిను, తినే ముందు టాబ్లెట్ వేసుకో, తినే ముందు టాబ్లెట్ వేసుకుని తినే అంతే. ఇప్పుడు బాధే ఉంది, బాధే ఉందండి. అసలు దేవుడు రోగం ఎందుకు పెడతాడు? జాగ్రత్తగా ఉండు, తిండి మీద ఎక్కువ ధ్యాస మళ్ళుతుంది, నా మీద చూపించు, అన్నీ తినడానికి లేదు, నీకు ఆయన కంట్రోల్ చేస్తుంటే. ఈ వైద్యులు ఏం, ఇది వేసేసుకుని తినేయి, ఇది వేసేసుకుని తినేయి, ఇక బాధే ఉంది, టాబ్లెట్ కొనుక్కోవటం ఏంటది దీప, మీకు షుగర్ కదా అని మాన మానక్కర్లు గిలా ఇచ్చి అంటున్నాం, ఎందుకు టాబ్లెట్ వేసి తినేస్తాం కదా. ఏముందండి మార్పు, టాబ్లెట్ వేసుకుని తిన్నా కూడా ప్రమాదమే అది. ఈ టాబ్లెట్ అలవాటై 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 పవర్ పనిచేయదు మనకి, ఆ తీపి మాత్రం బాగా పనిచేస్తుంది. అప్పుడు ఎక్కడికి పోతాం? మరణానికి పోతాం. టాబ్లెట్ వేసుకుని తినేవ్వండి, అయినా సరే ఎందుకు వచ్చిందండి, ఎన్ని ప్రమాదాలు. ఈరోజు అలానే అయిపోతుందండి, మాకేం పర్వాలేదు, దేవుళ్ళు ఉన్నాం కదా. ఒక ఆయనతో డిస్కషన్ జరిగింది నాకు, ఎలాంటిదంటే మనం క్రైస్తవులు అయ్యాం కదా, ఇప్పటి నుంచి మనం చాలా జాగ్రత్తగా బ్రతకాలన్న టాపిక్. అతను అంటాడు కదా జాగ్రత్తగా అంటే, అంటున్నాడు అంటే జాగ్రత్తగా అంటే ఉంది, ఇదివరకు టీవీలో అవి చూసి మన టీవీ మానేయాలా అంటాడు. ఏ పాపం చేయకూడదంటే, ఏ ఎందుకని అంటాడు. మరి మనం క్రైస్తవులు అయ్యాం కదా, ఇక పరిశుద్ధంగా బ్రతకాలి కదా. నువ్వు ప్రభు బలి తీసుకుంటున్నావు లేదా అని అడుగుతున్నాడు నన్ను. తీసుకుంటున్నాను. ప్రభు శరీరం రక్తం అనేది తీసుకుంటున్నావా? అవును, అనేది తీసుకుంటున్నాను. అది మనల్ని పవిత్రపరుస్తుందని తెలుసా నీకు అన్నాడు. అబ్బా చాలా గట్టిగా మాట్లాడారు, పవిత్రపరుస్తుందని నాకు తెలుసు అన్నాను నేను. మరి అది పవిత్రపరిచేటప్పుడు పాపం చేయడం ఎందుకు మనాలి అన్నాడు. మీకు కూడా వెలుగుతుంటాయి బల్బులు ఇప్పుడిప్పుడే. ఓహో అదనమాట కదా, పర్వాలేదన్నమాట అని కదండి. అంటే ఈ ఉద్దేశం ఏంటన్నమాట, వీడు పాపం చేస్తూనే ఉంటాడు, తీసుకుంటూనే ఉంటాడు, పాపం చేస్తూ ఉంటాడు, తీసుకుంటుంటాడు. ఎందుకని? పాపం మానలేడు, అది మానలేడు. అది మానేస్తే ప్రమాదం అని మానట్లేదు, అందరికంటే ముందు వచ్చేస్తున్నాడు ఆదివారంనాడు, తీసుకున్నాక వెళ్ళిపోతుంటాడు. అంటే ప్రభు బలి ఎలా ఉపయోగపడిందో వీడికి. అసలు మన జీవితంలో పరిశుద్ధతలోనికి ప్రవేశించడానికి ఎంతగానో నలిగిపోతూ మన పాపజ్ఞప్తితో సహా ప్రతిదాన్ని విడిచిపెట్టడానికి ప్రాగులాడుతుంటే మరలా పాపం చేయమన్న ఆ మాటలేంటండి? అసలు అవి మన మనస్సాక్షి మీద ఎంత తీవ్ర ప్రభావాన్ని తీసుకొస్తుంటాయి. దేవునికి నచ్చరు ఎలాంటి వారు? వీళ్ళే మరలా దాస్యమును కాడి క్రింద చిక్కుకున్నవారు, క్రీస్తును గ్రహించిన స్వాతంత్రాన్ని దుర్వినియోగపరుచుకున్నవారని దేవుడు చెప్తున్నారు. ఈ బానిస సంఖ్యల నుంచి బయటపడాలంటే ఎల్లప్పుడూ మన బ్రతుకులు విధేయత కలిగి ఉండాలి. ముందు విధేయత, నేను దేవుని బిడ్డగా బ్రతుకుతున్నాను, ఎలా ఉండాలి? జాగ్రత్తగా ఉండాలి, జాగ్రత్తగా ఉండాలి. రెక్లెస్గా ఉంటుంటారు చాలామంది. నేను ఎవరో తెలుసా, మా నాన్న ఎవరో తెలుసా అంటుంటారు. అసలు ఆయన గౌరవాన్ని కాపాడడానికి జాగ్రత్తగా ఉండాలి, అలా ఉండరు. మనం ఆయన గౌరవాన్ని కాపాడుతుండాలి, ఆయన అనుగ్రహించిన స్వాతంత్రాన్ని కాపాడుకుంటూ ఉండాలి, పాడు చేసుకోకూడదు. ప్రతి క్షణం మనల్ని అపవాది దేవుడు అనుగ్రహించిన స్వాతంత్రాన్ని ధిక్కరించమని చెప్తాడు ఎప్పుడు కూడా. ఇంకే వేరేది ఏమి ఉండదు. మనం తినే తిండి విషయం కానీ, మనం చూసే చూపు విషయం కానీ, మనం తలంచే తలంపు విషయం కానీ, ఏదైనా కానివ్వండి, నీ స్వాతంత్రాన్ని ఇక్కడ పాడు చేసుకో, నీ స్వాతంత్రాన్ని ఇక్కడ పాడు చేసుకో. నువ్వు పాడు చేసుకుంటే చాలు,
హే కాయ నీ జోలికి రాడు, అప్పుడు నేనే నీకు ప్రభువుని, నిన్ను నడిపించే నాయకుని అంటాడు. ఎంతోమంది అండి సంఘాల్లో ఉంటారు, సభ్యత్వాలు ఉంటాయి, చచ్చిపోతే సమాధి పెట్టిలోనే తీసుకెళ్తారు. మరి దేంట్లో ఉంటారు తెలుసాళ్ళు? బానిసత్వంలో బ్రతుకుతుంటారు. వాళ్ళని విడిపించేది ఎవరు? ఇదే జరుగుతుంది ప్రియమైన వాళ్ళరా, ఇదే నిజంగా మన స్వాతంత్రాన్ని పాడు చేసుకున్న పరిస్థితి. ఈ పరిస్థితుల్లోకి మనం దిగజారిపోతున్నాం. మరి ఎలా దీనిలో నుంచి బయటపడటం? ఎలా నేను మరలా దాస్యమును కాడి క్రింద చిక్కుకోకుండా ఈ స్వాతంత్రాన్ని పొందుకుని నా మరణం వరకు జీవించాలంటే నేను ఏం చేయాలి అని ఆలోచించాలి. ఇప్పుడు మనం ఆలోచిద్దామా? అందరు అలా చేస్తారా? బైబిల్ గ్రంథంలో యేసుక్రీస్తు వారు ఒక ఉపమానం చెప్తారు తన శిష్యులతో. ఎందుకంటే వాళ్ళు అడుగుతారు, నా విశ్వాసాన్ని వృద్ధి చేయంటారు ఆయన. అంటే విశ్వాసం అనేది వృద్ధి అవుతుంటే మనం మరలా వెనక్కి తగ్గలేము. తెలుసా మీకు? మనం ఏం చేస్తాం? విశ్వాసంలో అక్కడ ఆగి నిలబడి దిక్కులు చూస్తుంటాం. పడిపోతే ఏం చేస్తాం? విశ్వాసం అనేది అంతకంతకు వృద్ధి అవుతుంది అనుకోండి, మనకి శరీర సంబంధమైన విషయాలతో పని లేదు. విశ్వాసం అనేది ఏంటి? అసలు నిరీక్షింపబడి వాటి నిజస్వరూపము, లేనివి ఉన్నవరటుకు రుజువై ఉన్నది అంటాడు ఆయన. మరి అలాంటి విశ్వాసం విషయంలో అది వృద్ధిపరచుకోవడం ఎలాగా? అది వృద్ధి అయితే చాలు, అది ఎక్కువైతే చాలు. విశ్వాసం రోజు రోజుకి మనలో అధికమవుతుంటే చాలు, మనం ఖచ్చితంగా ఈ స్వాతంత్రాన్ని వినియోగించుకుని పరలోక స్వాస్థ్యాన్ని పొందుకోగలుగుతాం. దాని గురించి ఒక ఉపమానం చెబుతూ లూకా సువార్త 17వ అధ్యాయంలో సాక్షాత్తు మన రక్షకుడైన ప్రభువారు ఈ ఉపమానాన్ని చెబుతారు. చూద్దాం 5వ వచనం నుంచి 17:5. అపోస్తలులు మా విశ్వాసం వృద్ధి పొందించమని ప్రభుతో చెప్పగా, ప్రభువు మీరు ఆవగింజంత విశ్వాసము గలవారైతే ఈ కంబల చెట్టును చూచి నీవు వేళ్లతో కూడా పెళ్లగింపబడి సముద్రంలో నాటబడువని చెప్పినప్పుడు అది మీకు, అంటే విశ్వాసం ఆవగింజంతనా ఉంటే చూడండి ఎంత కార్యం చేస్తుందో. అంటే విశ్వాసం అనేది సన్నగిల్లుతుంది కనుక మరలా మనం దాస్యమని కాడి క్రింద చిక్కుకుంటున్నాం. విశ్వాసం అంటే నమ్మకం. ఎవరి మీద? దేవుని మీద నమ్మకం సడలిపోతుంది మనకి, అప్పుడు మనం పడిపోతున్నాం. ప్రేమైన వరలరా, ఇది నేను చేస్తేనే కానీ నాకు టికానా లేదని ఎందుకు అనిపిస్తుంది? ఆయన నమ్మటం లేదు కనుక. సులువుగా ఎందుకు పాపం వైపు తిరుగుతున్నాం మనం? అంటే దేవుడు పట్టించుకోరనుకుంటున్నాం కనుక. ఇంకా ఆయన ఏమి నమ్మినట్టు, ఆయన మనతో ఉన్నాడని ఏమి విశ్వసించినట్టు మనం? ఇప్పుడు శిష్యులు అడుగుతున్నారు, మా విశ్వాసం వృద్ధి పొందించమని అడుగుతున్నారు. అసలు ఆవగించేంత విశ్వాసం ఉంటే కమ్మల చెట్టు సముద్రంలో పడమంటే పడుతుందట. దున్నువాడు కానీ మేపువాడు కానీ మీలో ఎవరికైనా ఒక దాసుడు ఉంటే, వాడు దున్నేవాడు కావచ్చు మేపేవాడు కావచ్చు, ఎవడొకడు ఒక పాలేరు మీకున్నాడనుకోండి, వాడు పొలంలో నుండి వచ్చినప్పుడు నీవిప్పుడే వెళ్ళి భోజనం చేయమని చెప్తారా యజమానైనా? రే బాబు అలసిపోవచ్చు కానీ ముందు భోజనం చేయంటారండి అన్నాడు యజమాని. మరేమంటారు? అంతేకాక నేను భోజనం చేయడానికి నువ్వు వంట చేయి, నువ్వు ఏదైనా సిద్ధం చేయి, నడుము కట్టుకో, నేను అన్నపానాలు పుచ్చుకునే వరకు నాకు విసినకర రెయ్యి. వేసవకాలం ఎండ మండుతుంది, కరెంట్ ఉండట్లేదు మధ్య, అంటే పరిచర్య చేయి, నాకు ఏమేం కావాలో వడ్డించు, నేను తింటున్నప్పుడు నువ్వు విసురు, నువ్వు పరిచర్య చేయి. అటు తరువాత నీవు అన్నపానాలు పుచ్చుకుందు కానీ తొందర ఏం లేదు నీకు. పని చేసి వచ్చిన వాళ్ళు ఎవరు? యజమానా పనోడా? పనోడే. మరి ఎవరు భోజనం చేస్తానంటున్నారు ఇప్పుడు? ఎలా ఉండదు చెప్పండి, మీకు మీకు ఎలా ఉండదు చెప్పండి. మీరు ఎలాంటి వాళ్ళు అంటే మీ ఆయన గారేమో పొలవెలు పని చేసి వస్తాడు, కాసేపు ఉండండి నేను భోజనం చేసేస్తానంటారు మీరు. అప్పుడు ఎలా ఉంటుంది ఆయనకి? ఎవరు చేయాలి ముందు అంటాడు ఆయన యజమాని కనుక. కానీ ఇదే విషయాన్ని చెప్తున్నారండి యేసుక్రీస్తు వారు. విశ్వాసానికి దీనికి లింక్ ఉందట. మనం పనివారం, ఈరోజు ఆయన పని చేస్తున్నాం, ఆయన మరలా అంటాడట తొందర ఏమి లేదు, ఇంకా పని ఉంది అది కూడా చెయ్యి, అవసరమైతే నాకు ఏదైనా కూర్చో నేను తినేదాకా పరిచారం చెయ్యి అంటాడట ఆయన యజమాని ఆయన. అప్పుడు మనకు ఎలా ఉండాలి? మారు మాట్లాడకూడదు, సనక్కూడదు, కొనక్కూడదు. ఈ మధ్య సనుగులు కొనుగోళ్ళు ఎక్కువైపోయినాయి మనకి. అన్నీ నాకే చెప్తాడు, అన్నీ నాకే చెప్తాడు. నన్ను ఒక రకంగా కాదండి, ఎన్ని పనులు చేయించుకుంటున్నాడు నా చేత సనుగుడు గొనుగుడు. అసలు వృద్ధి చెందాలి అంటే ఈ సనుగుడు గొనుగుడే ఉండకూడదు. చూడండి
చెప్తున్నారాయన. అటు తర్వాత నువ్వు అన్నపానం పుచ్చుకొని వచ్చునని వానితో చెప్పును కానీ ఆ దాసుడు ఆజ్ఞాపింపన పనులు చేసినందున వాడు దయచూపునని వాడిని మెచ్చినా, ఒరే నేను ఏ పని చెప్తుంటే పని చేస్తున్నావురా, నువ్వు ఎంత మంచోడురా అంటాడు. ఏమన్నా అన్నాడు, అలాగే మీరును మీకు ఆజ్ఞాపింపబడినవన్నీ చేసిన తర్వాత మీరు అనుకోవాలి ఆ దాసుల్లాగా మేము నిష్ప్రయోజనమైన నిష్ప్రయోజకులమైన దాసులము, మేము చేయవలసినవే. ఎవరన్నా మిమ్మల్ని చూసి ఏంటి బాబు మీ యజమాని ఏంటి ఇలా కాల్ చేస్తున్నాడు ఏంటి నిన్ను, ఒంటి గంటకు వచ్చే పొలం నుంచి నీకు భోజనం పెట్టడం మానేసి తను భోజనం చేసి నేను నిసిరికరణ ఇమ్మంటున్నాడా, ఎప్పుడో 2-3 గంటలు నేను భోజనం చేయమంటున్నాడా అన్నప్పుడు మీరేమనాలి, యజమాని యజమానే కదండి, ఏం చెప్పినా చేయాలి కదండి, మనది ఏముందండి అంతా ఆయనది కదండి అనలే. కానీ అదేనండి నేను అడిగేద్దాం అనుకుంటున్నాను అనకూడదు. దేవుళ్ళలో ఉండి ఇంత సహనం మనకు ఉండాలి. దేవునికి పరిచర్ ఈ విధంగా చేయాలి, పరిచర్ ఈ విధంగా చేయాలి. దేవుడు పరీక్షిస్తాడు ఎలాగో తెలుసా, సెలవు కాబట్టి అందరూ వస్తాం ఎక్కడికి, దేవుని సన్నిధికి. సెలవు లేని రోజుని పెడతాడు ఆయన, ఆయన నా వంక చూడకండి నేను కాదు ఆయనే పెడతాడు. అప్పుడు మీరు ఏం చేస్తారు, ఇంకో 4 రోజులు ఆడితే సెలవు వస్తుంది కదా, అంత కంగారు ఎందుకు ఇంక అప్పుడు పెట్టచ్చు కదా, అంతే కదండి. ఇప్పుడు పరీక్షిస్తుంటాడు ఆయన, ఈ పరీక్షలో మన ఆలోచన ఎలా ఉందో చూస్తుంటాడు ఆయన. ఇవన్నీ కూడా మన ఆత్మీయ జీవితానికి సంబంధించినవే. నిష్ప్రయోజకులమైన దాసులము, మేము చేయవలసినవే చేసాము, మేము చేయాలి ఇవన్నీ చేసాము అనే మనసు మనకుంటే విశ్వాసంలో వృద్ధి పొందుతామట. ఏమవుతాం అంటే యజమాని ఎంత కర్కోటకుడైనా సరే ఆ యజమాని దగ్గర నమ్మకంగా పనిచేస్తేనే విశ్వాసంలో వృద్ధి చెందుతాం. దేవుడు నీ మీద ఎంత కఠినమైన భారాన్ని పెడుతున్నా సరే ఆయన సన్నిధి నాకుంటే చాలు, ఆయనతో నేను ఉంటాను అనే మనసు నీకు ఉండాలన్నమాట. అప్పుడు నువ్వు మరలా దాస్యం అనే కాడి క్రింద చిక్కుకోవు. ఎందుకు చిక్కుకుంటాం, ఆయన చెప్పిన మాటల మీద ఆయన మీద మన ప్రేమ తగ్గిపోతుంటుంది. ఆయన ప్రేమించిన వారమైతే ఆయనకు లోబడే వారమైతే ఆయన మాటకు వ్యతిరేకంగా బ్రతకం కదా, వ్యతిరేకంగా బ్రతకపోతే మనం ఎక్కడ చిక్కుకుంటామండి పాపంలో అంటే అవ్వాలి చూశారు. అందుకే ఆదామ వాళ్ళ దగ్గరకు వచ్చి ఏమంటాడు, ఇది నిజమా, ఈ తోట చెట్ల ఫలాల్లో దేని ఫలం నేను తినొద్దన్నాడా, ఎందుకని అంత దీర్ఘం తీసి మాట్లాడుతున్నాడు. నీ ప్రేమ ఎంత ఉందో ఆయన మీద పరీక్షిస్తున్నాడు. నీకు దేవుని మీద ఎంత ప్రేమ ఉందో ఎంత నమ్మకం ఉందో నీ నమ్మకం మీద నీ ప్రేమ మీద బలమైన గాయం చేస్తాడు వాడు. నువ్వెంత నమ్ముతున్నావు దేవుణ్ణి. ఇప్పుడు ఏమంటున్నారు వాళ్ళు, తినొద్దన్నాడు తినొద్దన్నాడా అంటాడు అంటాడు. ఎందుకంటే ఈ పండు అంత రుచిగా ఉంటుంది కదా, మరి ఆ తింటే మీరు దేవతలు అయిపోతారు కదా మరి అన్నప్పుడు చూడండి దేవుని మీద ఉన్న ప్రేమ సడలిపోతుంది, ఆయన మాటల మీద నమ్మకం తొలగిపోతుంది. దుష్టుడు ఏ విధంగానైనా సరే మన మీద దాడి చేయనివ్వండి, నేను దేవుని సేవకుడును పనివాణ్ణి బానిసను, నేను దేవునితోనే ఉంటాను, నువ్వు చెప్పింది నేను చేయను అంటే కనుక వాళ్లే కదండి స్వతంత్రులు. ఇప్పటి వరకు మరణిద్దురా ఆదాం, మీరు చెప్పండి ఎప్పటి వరకు ఆయన మరణిద్దురా, లేదు కదండి. అంటే ఎప్పుడైతే నీ నమ్మకము నీ విశ్వాసం నీ ప్రేమ తొలగుతుందో అప్పుడు నువ్వు మరలా దాస్యంలోనికి వెళ్ళిపోతావు, మరలా పాపంలోనికి వెళుతుంటావు. అపవాది నిన్ను అక్కడే శోధిస్తాడు, అక్కడే ఆయనకి నీకు ఉన్న బంధం ఏంటి అక్కడ కొడతాడు దెబ్బ. మరి అప్పుడు ఏం చేయాలి, అప్పుడు ఏం చేయాలో చక్కగా యేసుక్రీస్తు ఉపమానం చెప్పారు కదా, నేను నిష్ప్రయోజకులనైన దాసుడను, నేను చేయవలసిందే చేశాను, నాకేమి ఘనతలొద్దు నాకేమి పేరులొద్దు, ఆయన యజమాని నేను దాసుణ్ణి, ఈ పని చేయడానికి నేను వచ్చాను, ఆయనకి వ్యతిరేకంగా ఏది చేయను, ఆయన చెప్పింది చేస్తాను అనే మనసు మనకు ఉండాలి. దీని గురించి ఇంకా మనం పాత నిబంధన గ్రంథంలో వెతికితే దైవజనుడైన మోషే గారు దేవుని మాటలు లిఖిస్తూ యజమానికి నమ్మకంగా ఉన్న పనివాణి గురించి మాట్లాడతాడు ఆయన. అంటే ఆ స్వాతంత్రం మాకొద్దు, ఆ స్వాతంత్రం అంటే యజమానిని విడిచిపెట్టే స్వాతంత్రం మాకొద్దు, యజమాని దగ్గర బానిసగా బ్రతకడమే మా స్వాతంత్రం అనేవారు ఉన్నారట. ఆ పనుడు అంటాడట, అయ్యా నేను నీకు నిజంగా బానిసనే, నేను నీకు సేవకునే, కానీ నువ్వు నా పట్ల ఎంతో మేలు చేసావయ్యా, మేలు చేసిన నిన్ను విడిచిపెట్టి వెళ్ళలేనయ్యా, బ్రతికైనా చావైనా నీతోనేనయ్యా,
నన్ను వెళ్ళిపోనద్దయ్యా అంటాడట. అప్పుడు ఈ పనివాడిని తీసుకెళ్ళి తలుపు దగ్గర తీసుకెళ్ళి తలుపుకు చెవి ఆనించి కదులుతో కూర్చేస్తారట, కన్నం పెట్టేస్తారట చెవిని. అప్పుడు ఈ దాసుడు చచ్చేదాకా యజమానికి దాసుడే. నిర్గమాకాండం, నిర్గమాకాండము 21వ అధ్యాయము మాటలను పడుతున్నా ఇక్కడ మీ ఇద్దరి దగ్గర నుంచి కదుపుతున్నారు దీన్ని ఎవరు? నిర్గమాకాండము 21వ అధ్యాయం మొదటి నుంచి చూద్దాం. నీవు వారికి నియమింపవలసిన న్యాయవిధులేవనగా, మోషే గారితో దేవుడు మాట్లాడుతున్నారు, నీవు హెబ్రీయుడైన దాసుని కొనిన ఎడల వాడు 6 సంవత్సరముల దాసుడై ఉండి 7వ సంవత్సరమున ఏమయూ ఇయ్యకయే నిన్ను విడిచి స్వతంత్రుడగును. చెప్పు ఇలాగని, నువ్వు 6 సంవత్సరాలే దాసునిగా చేసుకోవాలి, 7వ సంవత్సరానికి దాసుడిగా ఉండడు అని చెప్పాలి. వాడు ఒంటిగా వచ్చిన ఎడల ఒంటిగానే వెళ్ళవచ్చును, వానికి భార్య ఉండిన ఎడల వాని భార్య వానితో కూడా వెళ్ళవచ్చును. వాని యజమానుడు వానికి భార్యనిచ్చిన తర్వాత ఆమె వాని వలన కుమారులైనను కుమార్తెలను కనియడల ఆ భార్య ఆమె పిల్లలను ఆమె యజమాని సొత్తగుదురు కానీ వాడు ఒంటిగానే పోవలను. అయితే ఆ దాసుడు, చూడండి దాసుడు ఏమంటున్నాడు, నేను నా యజమానుని నా భార్యను నా పిల్లలను ప్రేమించుచున్నాను. నా యజమానిని ఏం చేస్తున్నాను? నేను ప్రేమిస్తున్నాను, నేను వారిని విడిచి స్వతంత్రుడనే పోనల్లను అని నిజముగా చెప్పిన ఎడల. ఎలా చెప్పాలట? మనస్ఫూర్తిగా. యజమాని అంటాడట, రే బాబు 6 సంవత్సరాలు చేసావు నువ్వు, నాకు 7వ సంవత్సరం నేను ఉంచుకోవద్దని దేవుడు చెప్పారు, మరి వెళ్ళిపోమ్మా అంటాడట. అమ్మయ్యా ఈ దుర్మార్గం నుంచి నాకు విడుదల వచ్చింది అనుకుని వెళ్ళిపోయేవారు కొందరైతే కొందరట, అయ్యా ఎక్కడికి పోతానయ్యా నేను, నువ్వంటే నాకు ప్రేమయ్యా, నీతోనే ఉంటానయ్యా, నా బ్రతుకంతా నీకే అంకితమయ్యా అని నిజముగా అంటే గనక చూడండి, వాని యజమానుడు దేవుని యొద్దకు వాడిని తీసుకుని రావాలను, మరియు వాని యజమానుడు తలుపునొద్దకైనను ద్వారబంధమునొద్దకైనను వాడిని తోడుకుని పోయి వాని చెవిని కదురుతో గుచ్చాలట, కాల్చిన కదురుతో గుచ్చుతారట. ఎంత బాధ వస్తుందండి, ప్రాణం పోతుందండి, విలవల్లాడిపోతాడు మనిషి. చెవి అంత సున్నితంగా ఉంటుందో చెప్పండి, ఇలా ముట్టుకుంటే తిప్పితే తట్టుకోగలమా మనం? కాల్చిన ఊసతో ఈ చెవిని తలుపుకు పెట్టి గుంచేస్తారట, కన్నంబడిపోద్ది ప్రిమిన వల్ల. తరువాత వాడు నిరంతరం వానికి దాసుడే ఉంటాడు, చివరికి చెవైనా కన్నం పెట్టించుకుంటాడు కానీ నిన్ను విడిచి వెళ్ళనంటున్నాడు ఈ దాసుడు. ఇది ఎందుకు చెప్తున్నారు ఆయన? ఇప్పుడు దేవుడు నీ యజమాని అయితే దాసునిగా నీ అభిప్రాయం ఏంటి? ఏంటి నీ అభిప్రాయం? ఏంటి మన అభిప్రాయమా? ఏమీ లేదు, ఉంటానులే, ఉండక చస్తానా, కాకపోతే నాకు కొన్ని కొన్ని ఆలోచనలు ఉన్నాయి దాని ప్రకారం చేస్తానంటాం మనం. అప్పుడే మరలా బానిసలు అయిపోతాం. నువ్వు ఉంటే యథార్థంగా నీతిగా నిజాయితీగా ఆయన నా యజమానిని పరిపూర్ణంగా నీ హృదయంతో విశ్వసించి ఆయన ప్రేమించి నమ్మకంగా నీ బ్రతుకాలం అంతా ఉండు, మరలా దాస్యం అనేది పాపం అనేది నీ జీవితంలో కనపడదు. ఆయన నీ యజమాని అయితే నీ జోలికి ఎవరు వస్తారు చెప్పండి? ఆయన యజమాని అయితే ఊరుకుంటాడు ఆయన. కానీ ఈరోజు చాలామంది అవకాశం దొరకగానే ఆయన విడిచిపెట్టడానికి సిద్ధంగా ఉన్నారు. దేవుళ్ళో ఉన్న మనుషుల్ని విడిచిపెట్టడానికి అలవాటు పడిన వాడు దేవుని విడిచిపెట్టడానికి పెద్ద గొప్పే ఉందండి. పైగా అంటాడు కదా, ఎక్కడున్నా పర్వాలేదట, ఎవరు చెప్పారు నీకు ఎక్కడున్నా పర్వాలేదని? నమ్మకత్వం అనేది ఎప్పుడు కూడా ఒకచోట నుంచి ప్రారంభమవుతుంటుంది. చాలామంది తమ్ముళ్ళు అండి నిజంగా నాతోటి చాలా చోట్ల సెమినార్లో కలుసుకుని, అన్నయ్య చిన్న సలహా చెప్పాలన్నయ్య అని అడిగారండి. ఏంటి తమ్ముడు చెప్పన్నాను, మా పాస్టర్ గారు అనే అసలు ఏమి రాదని ఆయనకి ఏవేవో చెప్తుంటాడు అనే వాక్యం సరిగ్గా చెప్పడానే ఈ మానేద్దాం అనుకున్నానులే చర్చ అంటారండి. ఇది యూట్యూబ్లో అప్లోడ్ అవుతుంది కదా, వాళ్ళందరూ వింటారులేండి. చాలామంది చెప్పిన సలహా ఏంటంటే, మీ పాస్టర్ గారు వ్యభిచారం కానీ దొంగతనం కానీ నరహత్య కానీ ఏమైనా చేస్తున్నారో తమ్ముడు అని అడిగాను. ఏం లేదనే బాగానే ఉంటాడు మంచోడే, కానీ జ్ఞానం చెప్పడం రాదు. పోనీ మీ సంఘంలోకి వచ్చేవాళ్ళ విషయంలో ఏమైనా నిర్లక్ష్యంగా ఉంటున్నాడా ఆయన ఏమన్నా, అంటే పాపం చేసేవారిని ఖండించకపోవటం
ప్రోత్సహించడం లాంటివన్నీ చేస్తున్నాడా? ఏం లేదండి, ఆయన బాగానే ఉంటాడు, తప్పు చేయొద్దని అంటాడు. మరి ఎందుకు వదిలేయాలనుకుంటున్నావు నువ్వు? అంటే మరి ఇక్కడ ధారాళంగా మనకు సత్యం వినపడుతుంది కదా, ఇక్కడ అక్కడ ఏమి లేదు కదా అంటున్నారు. అసలు నువ్వు దేవునికి ఉపయోగకరమని ఆయన అనుకుంటే నీకు ఆ సత్యాన్ని ఆయన నేర్పుతారు. నువ్వు అక్కడే ఉండి నేర్చుకుంటే నీ సంఘాన్ని కూడా బాగు చేసుకుంటావు, అవసరమైతే తర్వాత నేను మరో యెహోషువలాగా దేవుడు వాడుకుంటారు సంఘంలో. నువ్వు బయటకు వచ్చి చేసేదేముంది? బయటకు వచ్చి చేసేదేముంది? మళ్ళీ ఇంకో కుంపడు పెట్టడం తప్ప అక్కడ అంతేనా? నేర్చుకుంటాడు, పక్కనే పెడతాడు, వాళ్ళ ఇంటి దగ్గరే పెడతాడు. ఆ పక్కన మొదటి నుంచి ఆ చర్చిలో ఉన్నాడు, ఇప్పుడు మానేసి ఇంకో చర్చి పెడతాడు. ఏంటి ఉపయోగం? ఏంటి ఉపయోగం? ఈరోజు చాలామంది యవ్వనస్తులు సత్యం సత్యం అనుకుంటూ ఉన్న సత్య నిలయాన్ని విడిచిపెట్టేస్తున్నారు. ప్రియమైన వాళ్ళ ఎంత దౌర్భాగ్యం. ఈ మధ్య కొంతమందితో బంధాలు తెంచేసుకున్నాను నేను, పెద్దగా మాట్లాడడం కానీ. గొప్ప బోధ చేసేవాళ్ళే. అప్పుడు కింద ఉన్న వాళ్ళకి అనుమానం వచ్చి ఈ రాజన్నయ్య వాళ్ళతో ఉండలేదు కాబట్టి వెళ్తుంటున్నాం అని మానేశారు. అసలు నేనెందుకు మానేశాను వీళ్ళకేమని తెలుసా? వాక్యాన్ని అర్థం చేసుకోవడం చేత కాదు. ఏదైతే దాన్ని నమ్మి వెళ్ళిపోతుంటారు. సంఘానికి ఏం న్యాయం జరుగుతుందండి వాళ్ళ చెప్పండి, ఏం న్యాయం జరుగుతుంది? పైగా లెక్చర్లు, అది తెలుసా ఇది తెలుసా? దేవుని నడిపింపు ఉండాలి. నీవెక్కడున్నా సరే, అంటే నువ్వు ఒకవేళ జ్ఞానం ప్రకటించట్లేని సంఘంలో ఉన్నా సరే, నీవు దేవునికి ఇష్టడుగా జీవిస్తుంటే, నీవు ఆయన ప్రేమిస్తుంటే, నేను యజమానికి నమ్మకమైన దాసుని నువ్వు ఉంటే, నువ్వు అంటే గనక ఖచ్చితంగా దేవుని వినియోగించుకుంటారు. ఎవరిని బాధ పెడుతున్నాం సంఘం అని అంటే ఆయనే బాధ పెడుతున్నాం. మళ్ళీ మనం ఆయనే బాధ పెడుతున్నాం. చాలామంది కొంతమంది చర్చిల్లోంచి తప్పుకున్న వాళ్ళు ఉన్నారు ఈరోజు ఇక్కడ. ఆ సంఘంలోని పరిస్థితి బాగాలేదు. పాపం చేస్తే ఖండించడం చేత కాదు, ప్రజలను పోగు చేసుకోవడం తప్ప ఇంకేమీ రాదు. కానుకలే ముఖ్యోద్దేశం, ఇంకేమీ లేదు. ఇంతమంది ఉన్నారు, వారన్నీ సవిచూచారు కనుక ఆత్మను మండించే బోధ, దేవుని కొరకు నమ్మకంగా జీవించాలని అనుకున్నారు కనుక, బోధ కావాలనుకున్నారు కనుక వచ్చారు, స్థిరపడ్డారు, బాప్తిస్మాలు పొందారు. దేవుడంటే ముందుగానే తెలుసుకున్నప్పటికీ ఈ సత్యంలోనికి వచ్చి బాప్తిస్మ పొందారు. మంచిది. ఈ బోధ మీకు అందినంతకాలం మీరు నమ్మకంగా ఉండండి, దేవుడే ఉపయోగించుకుంటారు, దేవుడే నిలబెట్టుకుంటారు. మీరేమనుకుంటారంటే ఇప్పుడు ఏదైనా దారి చూసుకుంటే బాగుంటుంది కదా అని మీరు అనుకుంటారు. ఆయన ఏమనుకుంటాడంటే ఈ చెప్పేవాడు చనిపోతే ఎవరు నిలబెట్టాలని చూస్తుంటాడు ఆయన. ఆయన ఆలోచన అది. నమ్మకత్వాన్ని చూస్తున్నారు దేవుడు అక్కడ, నమ్మకత్వాన్ని చూస్తున్నారు. ప్రేమిన వల్ల యవనస్తులకి వాక్యం ఇస్తుంటే ఇంకెళ్ళో వింట మానేస్తున్నారు. ఇది జబ్బేళ్ళకి వినరు. ముందు జాగ్రత్త ఉండాలి, పద్ధతి ఉండాలి, వినయం ఉండాలి, విధేయత ఉండాలి, అంకిత భావం ఉండాలి. ఎలాగా? నేను నా యజమానుని ప్రేమించుచున్నాను, అతను విడిచి నేను వెళ్ళను. ఎలా ఉన్నామా యజమాని విషయంలోనూ? ఆ నమ్మకత్వాన్ని కొనసాగిస్తున్నామా? అయితే దేవుడు మనల్ని విడిచిపెట్టరు. ఇప్పుడు బానిసత్వం అనేది మన జీవితంలో కనబడుతుందా మీరు చెప్పండి? బానిసత్వం అనేది చోట్లేదు. ఎందుకని? మన యజమాని విషయంలో దూరమైతేనే కదా మరలా బానిసలం అయ్యేది. ఈ స్వాతంత్రాన్ని పోగొట్టుకుంటే కదా, పోగొట్టుకునే అవకాశం ఏముంది? మనం దేవునికి దాసునిగా బ్రతుకుతున్నంతకాలం మనం మరలా దాస్యంలో చిక్కుకోము. ఏమండి, మనం ఎంత తెలివైన వాళ్ళమో, మరి ఆ తెలివితేటలు భక్తులకు లేవు. ప్రియమైన మరలరా, ఇప్పుడు మనకున్న తెలివితేటలు ఆనాటి భక్తులకి ఎవరికి లేవు. వాళ్ళు ఎలా బ్రతికారనుకుంటున్నారు మీరు? బానిసలుగా. మోషే గారిని ఏమంటారు తెలుసా? దేవుని దాసుడు. దేవునికి ఎవరట? పనోడు. మనం దాసులుగా బ్రతకాల్సిన వారం. దాసులుగా బ్రతుకుతారు గనకే సత్యంలో స్థిరపడతారు, బానిసత్వంలో చిక్కుకోరు. అద్వైతనేమో మీకు మాటలు, అద్వైతనండి. భవిష్యత్తులో మీ అందరికి వచ్చే ప్రమాదం ఇదే. మళ్ళీ చెప్తున్నాను, భవిష్యత్తులో ఎప్పటికైనా సరే మన అందరికీ పొంచుకున్న ప్రమాదం ఇదే.
మీరు ఎక్కడైతే దేవుళ్ళు స్వతంత్రులై ఉన్నారో అక్కడే బానిస సంఖ్యలు మీకోసం వేలాడుతున్నాయి. రా ఈ సంఖ్యలలో కానీ దేవుని పట్ల అంకిత భావం ఎప్పుడైతే విడిచిపెడతారో అప్పుడే మీరు బానిసలు అయిపోతారు. వాక్యం సెలవిస్తుంది ఇవన్నీ చాలా జాగ్రత్తగా ఉండాలి. చూడండి, పౌలు గారి కోసం కొన్ని మాటలు మనం చూద్దాం. ఆయన గురించి ఏమి రాయబడిందో, ఖైదీ అంటాడండి ఆయన, నేను క్రీస్తు వారి చేత పట్టబడిన ఖైదీని అంటాడు ఆయన. అలా పరిచయం చేసుకుంటున్నాడు ఏంటి ఆయన? ఎఫెసీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 1వ వచనం చూద్దాం. చూడండి, ఈ హేతు చేత అన్యజనులని నిమిత్తము. ఎవరండి పౌలు గారు? అపోస్తలుని పరిచయం చేసుకోవచ్చు కదా. క్రీస్తు యేసు ఖైదీని నేను అంటే నన్ను ఎవరు పట్టుకున్నారు? నన్ను ఇంకెవరో పట్టుకోవడానికి లేదు, ఆయన పట్టేసుకున్నాను నన్ను. నేను బందీ అయిపోయాను, ఆయన ఖైదీ అయిపోయాను అంటున్నాడండి. ఏంటండి కొంచెం కూడా గౌరవంగా మాట్లాడుకోవట్లేదేనా? క్రీస్తు యేసు ఖైదీని అంటున్నాడు. మనమైతే రే మునిగిపోయాడు రా ఈ మతంలోను అన్నారు అనుకోండి, నేనా నువ్వు చూసావా బైబిల్ పట్టుకోవడం నువ్వు చూసావా అంటాం మనం. అది ఎంత కోపం వచ్చేస్తుందో మనకి. పౌలు గారిని అంటే నేను క్రీస్తుని నమ్మటమో చెప్పటమో కాదు, ఆయన చేత పట్టబడిన ఖైదీని ఏం చేసుకుంటారో చేసుకోండి. నన్ను ఆయన పట్టుకున్నాడు, నేను ఆయన ఖైదీని అంటున్నాడు. ఈయన ఆయన పోలీసీని ఖైదీని. ఇప్పుడు ఎవరు విడదీస్తారు ఈ బంధాన్ని? భయం వేస్తుంది అలాంటి వాళ్ళతో మాట్లాడాలంటే. రేడికి బాగా ఎక్కిపోయిందో అంటుంటారు కదా, ఇంకేం చెప్పినా వినడు. ఫిలిమోనుకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 1వ అధ్యాయం ఉంది, 1వ రోజున చూడండి ఎలా పరిచయం చేసుకుంటున్నాడు. క్రీస్తు యేసు ఖైదీ అయిన పౌలు. పౌలు ఎవరట? ఖైదీ, దాసుడు, బానిస. 9వ వచనం 9వ వచనం చూద్దాం. ఇప్పుడు క్రీస్తు యేసు ఖైదీ అయిన పౌలను నేను ప్రేమను బట్టి వేడుకున్నట మరి మంచిది అనుకుంటున్నాను అంటాడు ఆయన. చూసారా, ఖైదీని, క్రీస్తు యేసు ఖైదీని, మామూలు ఖైదీని కాదంటున్నాడు ఆయన. తిమోతికి రాసిన 2వ పత్రిక 1వ అధ్యాయం 8వ వచనం చూద్దాం. కాబట్టి నీవు మన ప్రభు విషయమైన సాక్ష్యమును గూర్చేనను, ఆయన ఖైదీనైన నన్ను గూర్చేనను సిగ్గుపడకు. చూసారు, సిగ్గుపడకు. నువ్వు చెప్పుకో, నాకు బాప్తిస్మం ఇచ్చి నన్ను దేవునిలో నిలబెట్టిన నా గురువు క్రీస్తు ఖైదీ అని చెప్పుకో, గర్వంగా ఉంటుంది నాకు. ఖైదీ అంట కదా, జైల్లో ఉన్నాడట కదా. అవును ఉన్నాడు. ఎందుకు అనుకుంటున్నారు? క్రీస్తు ఖైదీ ఆయన. ఎలా పరిచయం చేసుకుంటున్నాడండి దైవజనుడు? పట్టబడిపోయా నేను, నా యజమానిని ప్రేమించుచున్నాను, ఆయన నుంచి నేను దూరంగా జరగను. చిత్రహింసలు పెట్టేవారండి భక్తుల్ని, చిత్రహింసలు అండి. ఎవరో ఆయన విడిచిపెట్టడానికి ఒప్పుకోలేదు ప్రేమిన వాళ్ళరా. ఏమండి, 1వ శతాబ్దం తర్వాత చరిత్రలో పోపు గారి పాలన క్రింద ఎందరో దైవ సేవకులు ప్రాణాలు విడిచిపెట్టేశారండి. ఎందుకంటే సత్యాన్ని బోధిస్తున్నప్పుడు ఈ సత్యం పోపు గారి ఆజ్ఞలకు వ్యతిరేకంగా ఉందని వాళ్ళని పట్టుకుని బంధించినప్పుడు, నీ వ్రాతలు నీ బోధలు మార్చుకుంటావా, మా చేతుల్లో చనిపోతావా అని అడిగేవారండి. నా కంఠంలో ప్రాణం ఉండగా, నా ఊపిరి నాలో నిలుచుండగా, బైబిల్కు అనుగుణంగా వ్రాసిన నా రాతలు కానీ నేను చేసిన బోధలు కానీ వెనక్కి తీసుకొని ఏం చేస్తారో చేసుకుని అంటే అప్పటికప్పుడే తలనరికించుకున్న వారు ఉన్నారండి. అప్పటికప్పుడే మంటల్లో సజీవ దహనం అయిపోయి ఉన్నారండి. ఎందుకు? మేము దేవుని చేత పట్టబడ్డాం, మేము బ్రతికేది మా కొరకు కాదు దేవుని కొరకు. ఇదేం బానిసత్వం అండి, ఇదేం బానిసత్వం. మావోయిస్టులు, నక్సలైట్లు ఉంటారు ప్రేమిన వాళ్ళరా, తాలిబన్లు ఉంటారు. ఏమండి, కొంతమంది యువకులను ప్రేరేపించి తీసుకెళ్ళి వారికి ట్రైనింగ్ ఇస్తుంటారు. ఎలాంటి ట్రైనింగ్? నువ్వు చచ్చిపోయినా పర్వాలేదు, మనకు వ్యతిరేకంగా ఉన్న వాళ్ళని చంపే తీరాలి. చనిపోతారండి వాళ్ళు, నడుముకు బెల్ట్ బొమ్మలు కట్టుకుంటారు. అనేక మంది దగ్గరికి వెళ్ళిపోతారు, మధ్యలోనికి వెళ్ళి చిచ్చు నొక్కుంటాడు. వాడు బతుకుతాడా? చచ్చిపోతాడని తెలుసు, తెలిసినా సరే కర్తవ్యాన్ని చూడండి అలా నిర్వర్తిస్తున్నారు.
ఈరోజు దేవుడు మనల్ని అనేక మందిని చంపమని కోరుకోవట్లేదు. ఆయన సేవకులుగా ఉంటూ అనేకులను రక్షించడానికి నువ్వు చనిపో ఉంటున్నాడు. ఇంతకన్నా మహాభాగ్యం ఏముందండి? ఎవరికి సాధ్యమది? తన్ను తాను పరిపూర్ణంగా ఆయన చేతులకు అప్పగించుకున్న వానికే సాధ్యం. అలాంటి వారు కావాలి దేవుని సేవకే. నన్నేదో అన్నాడు, నాకేదో నొప్పి వచ్చింది, నేను ఊరుకోను, వాడు అంత చూస్తాను, వాడు పరువు తీస్తాను, వాళ్ళని ఏదో అంటాను, అలాంటి వారు అక్కర్లేదు దేవునికి. ఆయన ఉద్దేశం ఏంటంటే అనేక ఆత్మలు రక్షించటం. నాతో గొడవ పడుతుంటే ఎవడైనా వాని ఆత్మ కూడా రక్షణ లేకపోతే వాని కోసం కూడా ప్రార్థించేవాడు కావాలి ఆయనకి. ఒకవేళ మనతో గొడవ పడేవారు దేవుళ్ళు లేనివారైతే వారి విషయంలో కూడా దేవుడు ఆలోచన చేస్తుంటారన్న విషయం మనకు అర్థం కావాలి. శిలువ మీద ఉన్న యేసుక్రీస్తు వారు కింద తను హింసించే వారి కోసం ఆలోచిస్తున్నారు. రాళ్లతో చావు దెబ్బలు కొట్టి మరణానికి అప్పగిస్తున్న వారి వైపు చూచి స్తెఫను వాళ్ళ కోసం కూడా ఆలోచన చేస్తున్నాడు. ఇది యేసుక్రీస్తు దాసులకు మాత్రమే తెలిసిన గొప్ప రహస్యం ప్రేమైన వారు. అట్టి వారు పాపానికి దాసులు కారు, బానిసత్వానికి వారి జీవితాల్లో చోటు లేదు. ఇంకా కొన్ని మాటలు మనం చూస్తే యాకోబు పత్రిక 1:1 చూడండి. స్వయానా యేసుక్రీస్తు వారు తమ్ముడే కానీ అన్నం చెప్పట్లేదు, దాసులను పరిచయం చేసుకుంటున్నాడు. దేవుని యొక్కయు ప్రభు అయిన యేసుక్రీస్తు యొక్కయు దాసుడునైన యాకోబును, నేను ఎవరిని, ఆయన దాసుడిని, తమ్ముడు కదా నువ్వు, తమ్ముడు తర్వాత సంగతి, ముందు నేను దాసుని. ఎందుకయ్యా దాసుడు అంటున్నావు నువ్వు, ఎందుకు బానిసయ్యావు ఆయనకు నువ్వు అంటే, ఎందుకంటే ఆయన నేను ప్రేమించుచున్నాను, ఆయన నుంచి నేను దూరంగా జరగలేను. సొంత తమ్ముడే అన్నగారిని పరిచయం చేస్తూ నేను దాసుని అంటున్నాడండి. ఎందుకంటే పాపపు బానిసత్వంలో మరల చిక్కుకోవటం ఆయనకి, అంటే దాసుడుగా ఉన్నవాడే జీవించగలుగుతాడనమాట స్వతంత్రుడిగా. ఇదేం స్వతంత్రం అండి, ఆయనకి దాసుడిగా ఉంటేనే నిజమైన స్వతంత్రం. ఇది అర్థం చేసుకోలేకపోతున్నాం. స్వతంత్రం అంటే ఇక దేవుళ్ళో ఉండి కూడా దేవునికి కూడా దక్కకుండా వెళ్ళిపోవడం స్వతంత్రం అనుకుంటున్నాం. కాదు. ఒక పురుషుడు ఒక స్త్రీని చేసుకుంటాడు, మ్యారేజ్ పెళ్లి చేసుకున్న తర్వాత ఆ స్త్రీని స్వతంత్రులాగా చేస్తాడు. ఏ విషయంలో ఎక్కడికి వెళ్ళినా చూడండి, ఆ పెళ్ళైన స్త్రీని చూసి ఎవరు కూడా ఈమె నాకు భార్య అవుతే బాగుండేమో అని అనుకోరు. ఎందుకని, ఆమె ఒకనికి భార్య అయింది కనుక. ఈ విషయంలో ఈమె స్వతంత్రురాలైంది, ఇంకెవ్వరికి అధికారం లేదు ఈ విషయంలో. అలాగని స్వతంత్రురాలని చెప్పేసి భర్తకు కూడా దక్కకుండా స్వతంత్రం అయింది కాదు. భర్త విషయంలో ఆమె బద్ధురాలుగా ఉంటుంది, అందరి విషయంలో ఆమె అందరికీ చందనదిగా స్వతంత్రురాలుగా ఉంటుంది. ఎవరికి చందనదిగా స్వతంత్రురాలుగా ఉంటుంది, భర్త విషయంలో బద్ధురాలుగా ఉంటుంది. ఇది నిజమైన స్వతంత్రం. లేదండి నేను అలాగే ఉండిపోతానండి కన్యకగా, నేను స్వతంత్రాలుగా బ్రతుకుతామండి అంటే అందరి ఆలోచనలు ఎలా ఉంటాయి ఇప్పుడు? ఇది ప్రమాదం. వివాహం చేసుకుంటే ఇది అందరి విషయంలో సురక్షితం. అలాగే చెప్తున్నానండి ఆయన కూడా, నాకు అర్థవడం కోసం చెప్తున్నాను. ఇది అంటే స్వతంత్రం అనేది ఆయనకు దాసుడిగా ఉంటే వచ్చేది, స్వాతంత్రం అనేది బానిసత్వంలో చిక్కుకోకుండా ఉండేది ఆయనకు దాసుడిగా ఉంటేనే వచ్చేది, లేకపోతే అది ఖచ్చితంగా బానిసత్వం వైపే తీసుకెళ్తుంది. మీకు అర్థమవుతుందా? ఇంకా అర్థం కావట్లేదా? ఏది నిజమైన స్వాతంత్రం చెప్పండి. ఇప్పుడు ప్రాణాలకు మిన్నగా ఆయన ప్రేమించి ఆయన ఆజ్ఞలు మేరకుండా ఆయనకు దాస్యం చేయటమే నిజమైన స్వతంత్రం. పాపానికి మన జీవితాల్లో తావుండదు. పేతురు రాసిన 2వ పత్రిక 1:1 పేతురు గారు కూడా చూడండి ఎలా పరిచయం చేసుకుంటున్నాడని. యేసుక్రీస్తు దాసుడును, చూసారా, నేను యేసుక్రీస్తు వారికి దాసుడును అంటున్నాడు ఆయన. యోధా పత్రిక 1వ యేసుక్రీస్తుకు దాసుడును అంటున్నాడు ఆయన. ఇంకా చాలా విషయాలు ఈ బైబిల్ అంతా చదువుతుంటే వారందరి అభిప్రాయాలు ఇవే, నీ దాసుడును, నీ సేవకుడును. ఏమండి, సమూయేలు గారు దేవాలయంలో ఉన్నారు, ఆ రాత్రి దేవుడు సమూయేలు గారితో మాట్లాడుతున్నారు, బాలుడైన సమూయేలు గారితో. ఏలీ గారు ఏం చెప్తున్నారు సీక్రెట్ చెప్పండి మీరు. దాసునిగా పరిచయం చేసుకోమంటున్నాడండి. అయ్యా నీ దాసుడు ఆలకించుచున్నాడు సెలవిమ్ము, అప్పుడు కదండి దేవుడు మాట్లాడారు, అప్పుడు కదండి సమూయేలు గారు దేవుని చేతిలో ఉపయోగపడ్డారు.
మనం ఉపయోగపడాలన్నా, మనం దేవునికి దగ్గరగా జీవించాలన్నా, బానిసత్వంలో మళ్ళీ చిక్కుకోకూడదన్నా. ఆయన మన ఏలినవాడు, మనం ఆయన దాసులం, ఏలినవాని దాసులం, దేవుని సేవకులం, దేవుని పనివారం. సర్వెంట్ అనే పదానికి సరైన అర్థం ఏంటో చెప్పమంటారా? బానిస. ఏంటండి బానిస? మనం అందరం ఎవరి బానిసలమో తెలుసా? దేవుని బానిసలు. మీ ఇష్టపూర్వకంగా ఉన్నారా బానిసలుగా? మిమ్మల్ని ఏమైనా కష్టపెడతానంటే ఉన్నారా? ఇష్టపూర్వకంగానే మనం అందరం ఆయనకి, నేను ఒక బానిసనండి ఆయనకి, నేను ఆయనకి బానిసగా ఉండాలి అంటే ఆయన ప్రేమిస్తూ ఉండాలి. నాకు వేరే ఏదో ధనం ఇస్తానో లేకపోతే స్థలాలు ఇస్తాను, అది ఇస్తాను, ఇవి ఇస్తాను, నీ సేవ మానుకుంటామంటే నాకు కుదరదు. ఇది నన్ను నిన్ను అమ్మేసుకున్నాను ఆయనకి, నాలో ఏమీ లేదు. ఇక నన్ను నడిపించే ఆయనలోనే సమస్తం ఉంది. నేను బ్రతికినా చనిపోయినా ఆయన బానిసగానే ఉండాలి. ప్రేమిన వాళ్ళరా, ఇది నిజమైన ప్రేమ. ఈ ప్రేమే, ఈ విధమైన స్వాతంత్రమే మిమ్మల్ని దాస్యం నుంచి విడిపిస్తుంది. లేదంటారా ఏదో ఏమండి ఆయన స్వతంత్రులుగా చేశాడండి, కొనసాగుతామండి, తొందర ఎందుకండి అంటారా? అయితే ఆ స్వాతంత్రం ఎప్పటికైనా మిమ్మల్ని బానిసత్వంలోనే తీసుకెళ్ళిపోతుంది. యేసు క్రీస్తు నిమిత్తము చివరికి అందరికీ బానిస అవ్వడానికి కూడా, అందరికీ దాసుడు అవ్వడానికి కూడా పౌలు వెనకాలలేదు. ప్రియమైన వాళ్ళరా, కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 9వ అధ్యాయము, కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 9వ అధ్యాయము పదహారు నుంచి చూద్దాం. నేను సువార్తను ప్రకటించుచున్నాను, నాకు అత్యయ కారణము లేదు. సువార్తను ప్రకటింపవలసిన భారం నా మీద మోపబడి ఉన్నది. అయ్యో, నేను సువార్తను ప్రకటింపకపోయినట్ల నాకు శ్రమ. చూడండి ఆ పదం చూడండి, నేను ఇష్టపడి చేసిన ఎడల ఇది, నేను ఇష్టపడి చేసిన ఎడల నాకు జీతం దొరుకుతుంది. ఇష్టపడకపోయినను గృహ నిర్వాహకత్వం నాకు అప్పగింపబడింది. ఇష్టపడకపోతే నాకే నష్టం, చేయాల్సిన బాధ్యత నా మీద ఉందంటున్నాడు ఆయన. అట్లయితే నాకు జీతమేమి? నేను సువార్తను ప్రకటించినప్పుడు సువార్త ఎందు నాకున్న అధికారం పూర్ణంగా వినియోగపరచకుండా సువార్తను ఉచితంగా ప్రకటించడే నా జీతము. నేను అందరి విషయము స్వతంత్రుడనే ఉన్నాను. ఎక్కువ మందిని సంపాదించుకున్నట్టుగా అందరికీ నన్ను నేనే దాసునిగా చేసుకుంటే, అందరికీ దాసునిగా చేసుకున్నాడు చివరికండి. ఎందుకని? యేసుక్రీస్తు వారికి దాసుడుగా నేను ఉండాలంటే నశించిపోతున్న వారిని రక్షించాలి. అలా చేయాలంటే వారికి నేను దాసునిగా ఉండాలి. నేను రాయిబారిని మిమ్మల్ని వేడుకొనుచున్నాను, మా ద్వారా దేవుడు వేడుకొనుచున్నాడు మిమ్మల్ని, మీరు మారు మనసు పొందండి అనేవాడండి పౌలు గారు. ఎందుకండి ఇంత నీచమైన బ్రతికి ఎందుకండి అంటారు చాలామంది. ఒకవేళ చూస్తే దేవుళ్ళు ఎంతగా ఉండాలా, లోబడిపోయి ఉండాలి ప్రేమైన వాళ్ళు. అందుకే చూడండి పౌలు జీవితంలో అండి మార్పు చెందిన తర్వాత, ఇదిగోనండి ఈ విషయంలో తప్పు ఉందండి అని ఒక్కడ చూపించలేరండి. ఎవరు కూడా ఎక్కడ తప్పిపోలేదు. మహానుభావుడు క్రీస్తును పోలి జీవించిన వాడు. ఎందుకో తెలుసా? అందరికంటే అమితముగా అంకిత భావంతో క్రీస్తును వెంటాడిన వ్యక్తి ఆయన, ప్రేమించిన వ్యక్తి ఆయన. మీ ప్రేమ ఎంత ఉందో దేవుని మీద మీ స్వాతంత్రం కూడా అంతే నిలబడుతుంది. ఎంత ప్రేమ ఉంది! ఆయన సాక్ష్యాలు వింటుంటే ఆశ్చర్యం కలిగితే ప్రేమైన వాళ్ళరా, ఆయన ఏమంటారు తెలుసా? రోమిలకు రాసిన పత్రిక 15వ అధ్యాయము, ఆయన సువార్త ప్రకటించే తీరు మనం చూస్తే 15వ అధ్యాయము 19వ వచనంలో 2వ మాట చూద్దాం. క్రీస్తు నా ద్వారా చేయించిన వాటిని గూర్చియే గాని మరి దేనిని గురించి మాట్లాడ తెగింపను. కాబట్టి యెరూషలేము మొదలుకొని ఈ చుట్టుపట్ల ఉన్న ప్రదేశంలో ఎందు ఇల్లూరికి ప్రాంతం వరకు క్రీస్తు సువార్తను పూర్ణంగా ప్రకటించేశాను, పూర్ణంగా ప్రకటించేశాను అంటున్నారు. ఏమండి ఆ మాట చెప్పిన దైవజనుని ఇంకొకరిని చూపించండి, మీరు ఇంకొకరిని చూపించండి. పూర్ణముగా ఆయన సువార్త నేను ప్రకటించాను అంటున్నారు ఆయన. చూసారు 23వ వచనం చూడండి. ఇప్పుడైతే ఈ ప్రదేశంలో నేనింకా సంచరింపవలసిన భాగము లేదు. అబ్బా ఏమి సాక్ష్యం అండి బాబు! అందరికీ పరిచయం చేసేసేదాకా నిద్రపోవట్లేదు. ఎందుకని? ఆయన దాసుడిగా నిత్యం పనిచేసేవాడుగా ఉన్నాడు. ప్రేమైన వరలరా, ఈయనకి ఇంకా పాపం చేసి బానిసైపోయే టైం ఎక్కడది? ప్రేమైన వరలరా, నేను ఎంతగా సువార్తలు నలుగుతానో అంతగా నేను విశ్వాసంలో అధికమవుతాను.
ఎంతగా నలుగుతానో అంతగా వృద్ధి చెందుతాను, ఎంతగా దేవునికి అవకాశం ఇస్తానో అంతగా నా స్వతంత్రాన్ని వినియోగించుకుంటాను. దాస్యానికి చిక్కను. ఎంత అవకాశం ఇస్తున్నారు మీరు దేవునికి మీ జీవితంలో? ఎంత అవకాశం ఇస్తున్నారు? మీరు తక్కువ ఇస్తే ఎక్కువ బానిసత్వానికి ఇస్తున్నారు. మీరు ఎక్కువ ఇస్తే మీరు తక్కువ శాతం బానిసత్వానికి ఇస్తున్నారు. ఎక్కువది తక్కువని గెలుస్తుంది. మీ ఇష్టం, మీ జీవితం మీ చేతిలోనే ఉంది. కానీ దేవుడు ఈరోజు మనతో మాట్లాడుతున్నారు, నాకు నువ్వు నమ్మకమైన సేవకుడవైతే, దాసుడవైతే, బానిసవైతే, నన్ను నిజముగా ప్రేమించేవాడు నీవైతే నిన్ను పాపము ఏలదు, నీవు నా దాసుడు కదా అంటాడు ఆయన. ఈరోజు క్రైస్తవులకు చాలామంది వచ్చారు కానీ అందరూ లేరు చూడండి సరిగ్గా. చర్చిలోనే కనబడుతున్నారు, పరిశుద్ధతలో కనబడడం లేదు, పడిపోయారు. ఎందుకు పాపం మరల ఏలింది వెళ్ళని? ఎందుకంటే దేవునికి అంకిత భావంతో దాసులమని అప్పగించుకోలేదు. మొదటి భాగంలో మన స్వతంత్రాన్ని మనం శరీర క్రియలకు హేతువు చేయడాన్ని బట్టి కోల్పోతున్నాం, గుర్తించుకోండి. రెండవ భాగంలో మనం ఆయనకు దాసులమైతే ఈ బానిసత్వానికి లేదా ఈ పాపపు ఆలోచనలకి మన జీవితంలో తావుండదు. బిడ్డలు సక్రమంగా ఎదగాలనుకుంటే వారిని నలిపేయాలి దేవుణ్ణిలో. తెలుసా మీకు, నలగొట్టాలి దేవుణ్ణిలో, వాడు నీరసించిపోవాలి దేవుణ్ణిలో. నీరసించిపోతుండాలి. నువ్వు వాక్యం చదివేటప్పుడు, ప్రార్థనలో ఉన్నప్పుడు నీ బిడ్డలు నీరసించిపోయేటట్టుగా ఉండాలి. ఇక వాళ్ళకి ఆలోచనలు ఏమొస్తాయి? పక్కలతో మాట్లాడే తీరిక ఎక్కడ ఉంది? బాగా ఆలోచించండి. ఇప్పుడు మనము అంతే, మనం అంతే. బైబిల్ ఎంత చదువుతున్నాం మనం? సిగ్గుపడతామండి మన జీవితాలను బట్టి. మనం ప్రార్థన, ప్రార్థన లేదు మన జీవితానికి, బైబిల్ చదవటం లేదు మన జీవితానికి. ఎంత ప్రేమిస్తున్నామంటే గొప్పకు చెబుతాం, చాలా ప్రేమిస్తున్నాం. ప్రేమించడం అంటే నీకు బానిసగా జీవించడం, ఆయన విడిచిపెట్టకపోవటం. ఆయన విడిచిపెట్టకపోవడం అంటే దేనికి అవకాశం ఇవ్వకపోవటం, అవకాశం ఇవ్వకపోవటం ప్రేమిన వల్లరా. ఏ పురుషుడైనా తన ప్రేయసిని ప్రేమిస్తూ ఇంకొక ఆమెను ప్రేమిస్తున్నాడు అనుకోండి, ఆమె ఒప్పుకుంటుందా? నీ మీద నాకు చాలా ప్రేమ ఉంది అలాగని ఆమెను కూడా ప్రేమిస్తున్నాడు అంటే ఒప్పుకుంటుందా? మొహం మీద కొడుతుంది. మరి మనం ఏమంటున్నాం ఈరోజు? దేవా నిన్ను ప్రేమిస్తున్నాం, ఇంకా లోకంలో దేన్నో ప్రేమిస్తున్నావు అంటే దాని అర్థం ఏంటో తెలుసా? నువ్వు దేవుణ్ణి విస్మరిస్తున్నావు, విసర్జిస్తున్నావు. ఆయన నీ జీవితంలోంచి తొలగిపోవడానికి సిద్ధంగా ఉన్నాడేమో. ఒకవేళ ఆయన నీ బాధ్యతను తీసుకొనకపోతే నువ్వు పూర్తిగా బానిసవైపోతావు పాపానికి. పతనం ప్రారంభమవుతుంది మన జీవితాల్లో. స్వాతంత్రం తెచ్చింది బానిసత్వమా? స్వాతంత్రం తెచ్చింది ఆయన పట్ల నీకు అంకిత భావమా? ఆలోచించుకోండి. ప్రార్థన చేసుకుందాం.